నా ఛానల్ని ఆదరిస్తున్న అందరికీ కృతజ్ఞతలు. ఇలానే ఇంకా ఆదరించి నా ఛానల్ అభివృద్ధికి సహకరించాలని ఆశిస్తూ మీ కోటి డిజిటల్స్. అబ్బా 10 గంటలయ్యింది, గంట కొట్టినా పిల్లకాయలు ఇంకా రాలేదు. మాకు జీతాలు ఇచ్చేది 3 నెలలకొకసారి, పిల్లకాయలు బడికి వచ్చేది 6 నెలలకొకసారి. మా జీతాలు ఎట్లున్నాయో పిల్లకాయలు అట్లున్నారు. అమ్మో, రేపు పరీక్ష పొంతులు వస్తున్నాడు, ఈ 2 రోజులన్నా పిల్లకాయలు బడికి తగలబడితే తర్వాత చూసుకోవచ్చు అన్నట్లు. లలిత కూడా బడికి రాలేదేంటి? ఓ, లలితను ముద్దోడు కోసం పంపించాను కదూ, ఈ ముద్దోడొకడు నా ప్రాణానికి. గెడ్డాలు మీసాలు వచ్చినాక బళ్ళో వేశారు. 5 సంవత్సరాల నుంచి ఒక్క అక్షరం కూడా రాలేదు. అన్నీ వచ్చినట్లే సమాధానం చెబుతుంటాడు ముద్దు. ఈ ముద్దోడొచ్చాడు, నా బడి నాశనం అయిపోయింది. ముద్దుడా, ఒరే ముద్దుడా, ఈ ముద్దోడు ఎక్కడ చచ్చాడో ఏమో, వీడిని తీసుకురమ్మని ఆ పంతులు గారు నా ప్రాణం మీద పెడతాడు. ముద్దు, అరే ముద్దు. సోగ్గాడే అన్న సిన్ననాయనే కొంతకాలం అన్న తీరదమ్మ సోగ్గాడికి. పక్కబాబుడు తీసుకొని బాపట్ల పోతుంటే బల్లి పిల్ల తన్నిపోయే పంతులుగా అన్ని రాక రాక అల్లుడు చెడు. అమ్మాయికి పెద్ద జ్వరం వచ్చింది, ఏం చేసే తలుడా, నేనేం చేసే తలుడా, పర్వాలేదులే అత్త, అందాకను ఉండత్తా. అరే ముద్దు, ఏడ చచ్చావంట్రా ముద్దు. ఏనమ్మా, ఇక్కడ తగలబడ్డావంట్రా. నిన్ను పంతులు గారు ఎక్కడ కనబడితే అక్కడి నుంచి బడికి ఈడ్చుకు రమ్మన్నారు. రానుపో. రాకపోతే పంతులు గారు తంతారు. ఏడ్చాడు యదవా. అమ్మో, పంతులు గారిని అంత మాట అంటావట్రా. పెద్ద పెద్ద మొగోళ్ళని అన్నాం. అరే అరే ముద్దు, ఓ ముద్దు, ఒక మాట చెబుతాను వింటావా? ఏం మాట అమ్మాయవు? ఈ చీటీ తీసుకెళ్లి అక్కడ ఇస్తావా? రోజు ఇచ్చే కదేగా. నీకు తెలుసా ముద్దుడా, ఓ బిఏ చదివాడు, రోజు ఆడవాళ్ళని గోలు చేస్తుంటాడు, జనం తన్ని తలగొరిగి నిన్న గాడిద మీద ఊరేగించారు. అమ్మాయి డబ్బులు లేవురా? డబ్బు లేకపోతేనే పోను. ఎంతరా? రూపాయి పావలే కదంట్రా. ఇప్పుడు ఎవరి దగ్గర తీస్తున్నా రూపాయే, రేటు పెంచా. సరే ఇదిగో చీటీ. చీటీ రాసేది ఆడపిల్లలు, జనం తన్నేది మగపిల్లల్ని. చాలా దాకా వచ్చిందే, రే పోరా. ఇటు చీటీ, ఎవరు కనపడితే వాళ్ళకిస్తా. ఎవరు కనపడితే వాళ్ళకిస్తావా? కొంచెంసేపు ఆట ఆడుకుని పోతాం. క్రికెట్ ఆడదామా? ఓ పొద్దున్న క్రికెట్, మధ్యాహ్నం టీవీ, సాయంత్రం వచ్చి తీసుకుని ఊళ్ళో పోయేది. బళ్ళకి ఎవరు పోతున్నారమ్మా, బరి కొట్ట మనకి తేడా లేదు. ఇక నుంచి బర్రెలు బళ్ళోకి, మన మందులోకి. మరి ఏమాట ఆడుకుందావరా? చెమ్మ చక్క. ఛీ, అది ఆడపిల్లలు ఆడే ఆటరా? పెద్ద మగ పురుషుడు బయదేళ్ళాడు రా ఊళ్ళ మీద. గోళ్ళు ఆడుకుందామా? ఓ అయితే పండుకో. పళ్ళు రాలతా, ఏ మాటలు రావి? కూకాన పోయి పండుకో అన్నా, మమ్మల్ని కేకేస్తా. అమ్మా, మమ్మంటే ఏమనుకున్నావు? మమ్మ దెబ్బకు మా నాయన పెళ్ళైన తెల్లారే పోయాడు దేశాల మీద. మా నాయన పోయిన చాలా నేను పుట్టా. సరేలే కూర్చో. అమ్మాయి కంచాలి నా తీసే ఉందిలే, నువ్వు తీసుకో. అమ్మాయి నేను అటు కూర్చుంటా. కాదు, నేనే అటే కూర్చుంటా. నా కంచె చిన్నది, నీ కంచె పెద్దది. గోళ్ళు వేయగానే దబక్కన పడుద్ది. ముందు కొట్టేది నేను. నేను కొట్టేది. నేను కొట్టేది. నేను కొట్టేది. కాదు, నేను కొట్టేది. మొండి చేస్తే మా అమ్మని కేకేస్తా. అమ్మా వద్దులే, కొట్టితేలే షాంపులు. ముందు కొట్టింది నేను, ఏమన్నా అడుగు. సరే కొట్టరా ముద్దు. రెడీ, 1 2 3 4. అమ్మా అమ్మా, కొట్టబోయేటప్పుడు చేయటం పెట్టుతురా నాయన. అమ్మా గోలి తీసుకెళ్తే గాని బుద్ధి రాదు నీకు. చెయ్యి కొరుకుతానమ్మా. అబ్బా చెయ్యి కొరికాడ్రా ముద్దు. తిక్క రాకం కుదిరిందా? తిక్క కుదిరిందా? తిక్క కుదిరింది. ఒక్కపడి చచ్చావురా? అమ్మో, నా బిడ్డను అట్లా కొట్టి చంపుతున్నావు? నీకు తమ్ముళ్ళు లేరే, పాపిష్టముండా, నీ చెయ్యి ఇరిగిపోను. అమ్మా కొట్టి చంపుతుంది, నిమ్మగడుపు కాల. మమ్మ వచ్చిందిరా, చీలుస్తా. నేను తీసుకెళ్లి బళ్ళో కలిపెడతానరా. ఎందుకురా దాని చేతులు అట్లా తన్నులు తింటావు? ఎప్పుడు తన్నిందే? ఇప్పుడు తన్నింది కదరా లలిత. నిజమే అమ్మో, ఎప్పుడు చూసినా లలిత గద్దలోనే తంతదే. ఎందుకనమ్మా? ఛీ, సిగ్గులేదురా నీకు. రారా వేధవ ఇంటికి. నన్ను ఎత్తుకోవే. తప్పురా, నిన్ను నేనెత్తుకోవడం ఏమిట్రా, దున్నపోతులాగా ఉన్నావు. అమ్మా, మన బజార్లో రాత్రి అంత లావాయిని ఎత్తుకున్నారుగా అమ్మా. ఎవరి పనికి మాలినోడా, ఆయన చచ్చిపోతే ఎత్తుకున్నారా? అయితే నేను కూడా కళ్ళు మూసుకుని ఆలపడతా, నన్ను కూడా ఎత్తుకోవే. చే తప్పు, బడి పద. నే బోను. అసలు ఇంటి పద. నే బోను. నీళ్లు పోసి జడేస్తాను, బడి వద్దుగాని రారా, దగ్గర రారా. ఇదేమిట్రా తల్లిన మట్టి? లలితే పోస్తుందమ్మా.
ఎందుకు పోయావరా దాని స్నేహానికి? పోబాకు. అమ్మా, లలితే నా స్నేహితానికి వచ్చుందే. లలిత మంచిదమ్మా, నేనే అతిగా ఇస్తే లలిత బిస్కెట్ పెట్టుదమ్మా. ఎందుకురా ఏడుస్తున్నావు? అమ్మా, నీ ముఖాన్ని పొట్టేదమ్మా. అదెందుకురా ఇప్పుడు గుర్తు చేస్తావు నాయన? ఏమ్మా, మీ నాన్న మిలిటరీకి పోయాడురా, అందువల్ల పెట్టుకోలేదు. అయిపోయాడు కావాలమ్మా. చీ తప్పురా, అలా అనకూడదు. అయితే మా నాయన లేడమ్మా? లేడయ్యా. రోజు మా ఇంటికి వచ్చేది బాబాయ్లా? చీ కాదురా, మీ మామయ్య లేరా? అమ్మా, ఏందమ్మా ఎంకమ్మగారింట్లో జనమంతా లోపల పోయి బయటకు వచ్చి కడుక్కుంటున్నారు? ఏందమ్మా? అదే, వాళ్ళ నాయన చచ్చిపోతే భోజనాలు పెడుతున్నారయ్యా. మా నాయన ఇప్పుడు చచ్చిపోతాడమ్మా, మనం కూడా పక్కన భోజనాలు పెడదాం. తప్పు. అమ్మా, సుబ్బమ్మ గారు ఏందమ్మా ఇల్లు ఇల్లు తిరిగి ఇంత పంచి పెడుతున్నారు? ఇంత తెడల్పు నడిపించేది సిల్లి. అదే గారెలరా, వాళ్ళ అమ్మాయి సమర్థ అయితే పెడుతున్నారు నాన్న. అమ్మా, నేను కూడా ఆయనకి సమర్థ అవుతాను, నాకు కూడా గారెలు పంచిపోయాయి. చిచి తప్పురా, నువ్వు మగాడే కదా, పడి పదా. నాకు నిద్ర వస్తుంది, కాసేపు నిద్రపోయిపోతా. అయితే పండుకోరా. నాకు తిండేదమ్మా. మా నాయనే నా తొడ మీద పండుకోయ్యా. మా అమ్మ బంగారు అమ్మ. అమ్మా, ఒక పాట పాడవే నిద్రపోతాను. అలాగే. ముద్దుల్ కవల్లెనా మురిపాల్ కవల్లెనా, ముద్దుల్ కవల్లెనా మురిపాల్ కవల్లెనా, మొత్తం కవల్లెనా చిన్న నాయన, మొత్తం కవల్లెనా చిన్న నాయన. అమ్మా, ఏమిటి పాట వద్దు, జోల పాట కావాలి. సరే. చూచుతానంద చూచు ముకుంద లాలి పరమానంద రామ గోవింద, పూజోడు. ఏమిట్రా పూజోడుందమ్మా? పాటలో లేరా? పాటలోనా? నిజం కాదా? నిజం కాదయ్యా. జో వచ్చు తానంద జో జో ముకుంద లాలి పరమానంద రామ గోవింద, గాలిపోతుంది గాలిపోతుంది, లాగండి 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 అమ్మా. ఏమిట్రా కలవరిస్తున్నావు? అమ్మా, నా కళ్ళలోనే బడి కాలిపోతుంది. అరే, బడి అంటే నీకెంత ప్రేమరా నాయన? అందుకదే ఎడు తిరిగి బడి కాలిపోతుందిగా, అందుట్లో పంతులు కూడా బడి చచ్చే భలే ఉండేది అమ్మా. తప్పు, ఒంటెలు బిల్లు కూడా కొట్టారు, పదా బడికి. కాసేపు ఉండమ్మా, ఇంటి బిల్లు కూడా కొడతారు, నేను బడికి పోను. అరే, బడికి పోకుండా ఏం పని చేసుకుని బ్రతుకుతావురా? నేనే మార్కెట్ లో మూట్లు ఇప్పుతా, లేకపోతే చీట్లు మోసుకుని బ్రతుకుతా. తప్పు, పదరా బడికి. నేను పంతులు గారి బడికి పోనే. మరి పంతులమ్మ బడికి పోతా? ఎందుకని? పంతులమ్మే నన్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని పాఠాలు చెప్పదమ్మా, కిటికీలోంచి జనాన్ని చూస్తుంటది. తప్పు, పంతులు గారి బడిలోకి పోవాలి, నీవు మగాడి కదరా. అమ్మా, నీవు తీసుకెళ్ళి వదిలిపెట్టు, లేకపోతే కుక్కలు ఉండబడతాయి. సరే పద మరి రా. అమ్మా, నేను రోజు పోయే బడికేగా? ఆ పంతులు బలేవుడమ్మా. బలేవుడు కదమ్మా, నేను రానిపోయా యదవనాయల బడిలోకి. అదేమిట్రా తప్పు, అంత మాట అనకూడదు. అమ్మా బామ్మా. ఏమిట్రా పంతులు కలితే ఆడగొర్ర ముఖమే, పంతులు నిన్న పోటు దించుకున్నాడమ్మా. పోనీలే, బాగుందా? భలే ఉందమ్మా, ఆడా కాదు మగ కాదు, అంతా మాడ ముఖమే. ఛా, ఏం మాటలు రవి, దా బళ్ళకి. నేను రాను, లాగబోకమే. రమ్మంటుంటే రారా. అయ్యయ్యో, రమ్మంటే బడికి రావేమిట్రా? పంతులు గారు నిద్రపోతున్నారే. అబ్బా, ఏంటమ్మా ముక్కులో కోడికి పెట్టావు? నమస్కారం అండి పంతులు గారు, ఎంత పిలిచినా మీరు నిద్రపోతూ లేవలేదండి. తప్పు, అట్లా చేయకూడదు. అవును, ముద్దోడేడమ్మా. వాడెక్కడండి? కాలువ కట్ట మీద గోళీలు, కోతి కొమ్మచ్చి, ఒంగుదూకుళ్ళు, మొగుడు పెళ్లాల బువ్వలాట ఆడుతూ బడికి రమ్మంటే రానని నన్ను బల్లే తిట్టాడండి. నిన్ను తిట్టాడా? నన్నేంటి, మిమ్మల్ని తిట్టాడండి. నన్నా? ఏమని తిట్టాడు? పంతులు రాస్కెల్, మొహం కడుక్కోకుండా సారాయి తాగుతాడు, నిన్ను పంతుల్ని తంతానని నా చెయ్యి కొరికి మిమ్మల్ని బళ్ళుకొచ్చి కొరుకుతానన్నాడండి. ఇంతకీ వాడేమన్నాడు? వాళ్ళమ్మ తీసుకొచ్చి బళ్ళో వదిలి పెడతానందండి. రాణి, వాడి సంగతి చెప్తా, కూర్చో. రారా బళ్ళోకి. వచ్చేదెవరమ్మా? ముద్దోడండి. నువ్వు కూర్చో. రారా లోపలికి. రా.
నమస్కారం అండి పంతులు గారు. నమస్కారం నమస్కారం. ఏమా నూలాకు వస్తున్నావు? రాణని మొండికేశాడా? లేదండి, మీరు కొడతారని భయపడుతున్నాడండి. కొట్టను కూర్చోబెట్టండి. అయ్యా, పంతులు గారి కొట్టద్దని చెప్పాను గాని కూర్చొని చదువుకో అయ్యా. కొట్టడమ్మా, నువ్వు పోయినాక తంతాడు. కూర్చో, తప్పు, నేను వెళ్తున్నాను. అమ్మా, ఇంటికి వెళ్తున్నావా? నేరుగా ఇంటికి పో అమ్మా. అలాగే బాబాయ్ ఇంటికి పోయి బెల్లబ చెరుకులు తినబాక జలుబు చేస్తుంది. అరే స్టాండ్ అప్. ఏంటప్పో? స్టాండ్ అప్ అంటే లెగవం అన్నమాట. మామూలు డప్పు అంటే కూకం అన్నమాట. ఇప్పుడు ఏ డప్పు పంతులా? లెగవరా అమ్మా. లలిత, మున్సిపాలిటీ వాళ్ళు రోడ్డు ప్రక్కన చెట్లు ఎందుకు నాటిస్తారు? నీడ కోసం పంతులు గారు. రోడ్డు మీద నాటిస్తే అర్థమని మీనారు వేదమని. చూడమ్మా లలిత, రామాయణం రాసింది ఎవరమ్మా? నాకు తెలియదండి. పంతులా, అమ్మాయి అబద్ధాలు చెప్పుద్ది. ఆ అమ్మాయి రాసి ఉంటది, చీట్లు కూడా రాసింది. నువ్వు కూర్చో రాస్కల్. చూడమ్మా సరోజ, తుఫాను వల్ల జనానికి లాభమా నష్టమా? నష్టమేనండి. లేదు పంతుల, భలే ఛాన్స్. దుర్మార్గుడు ఛాన్స్ అంటారా? అవును పంతుల, ఆకు లెగిస్తే 600. ఈపోతే రాజోడు ఇంటికి పోడు. నువ్వు కూర్చోరా ముండమేదవా పెదవని. చూడమ్మా సరోజ, భారతంలో ధర్మరాజు తమ్ముల్ని కౌరవుల్ని ప్రజల్ని అంతా సమానంగా చూశాడు. దేనివల్ల? పంతుల, పెద్దతనం కదో, సూపు తగ్గి అంతా అలిగినట్టు కనపడి ఉంటది. అబ్బా, ఏం చెప్పారో ముండమ్మ కూడా. కూర్చో. లలిత, పాకిస్తాన్ కి మనకి ఇప్పుడు ఎట్టుందమ్మా? పంతులా, నీకు నాకుండట్టుంది. పండ్లు రాలతే ఉండవని. చూడమ్మా లలిత, ప్రమాణ స్వీకారం చేయగానే ఏ ముఖ్యమంత్రి అయినా ముందు చేసే పనేంటి? పేదవారిని కలుసుకోవటం అండి. ఏం కాదు, అమెరికా వెళ్లి ఆపరేషన్ చేయించుకోవటం. అమ్మా, నీ నోట్లో మట్టి పడా. కూర్చోరా వేదవని చెప్పి. ఇది అందరూ చెప్పండి, రామాయణంలో ఒక్క హనుమంతుడు లంకాపట్నం మొత్తం సర్వనాశనం చేశాడు. అబ్బా, ఎంత శక్తివంతుడు, మహావీరుడండి. వీరుడేం కాదు, తోక నిప్పు తగలంగానే బీపీ పెరిగి ఏ ఇంట్లో పెట్టి తెలియక తోక అన్నిళ్ళ మీద పెట్టాడు. పట్టుకొని తన్నండ్రా వాడి. అమ్మా లలిత, భారతంలో భీముడు గురించి విన్నారా? అంత బలశాలి ఎలా అయ్యాడో చెప్పమ్మా. ఆ కాలపు మనుషులు అంతేనండి. ఏం కాదు, కడుపులో ఉన్నప్పుడు గమేసినేసి పుట్టంగానే సూపర్ వేసి ఉంటుంది వాళ్ళమ్మ. నీ నోరు కూడా. కూర్చోరా, అవేమన్నా చిట్లు అంటరా సూపర్ వేయడానికి? ఒరే, ఒంట్లు చెప్పు. 1, 2, 3 అయ్యి. 1, 2, 6, 6, 6. సరిగా చెప్పరా. 600, 1200. 600, 1200 ఏమిట్రా? ఒంట్లు కాదు పంతులు, అయ్యి ఇటీవల లెక్కలు. మనిషి ఉంటే 600, మనిషి దాటాడు 1200. 400 తెచ్చి 1200 లెక్క పెడతారు. ఏమైపోతారో యదవనాయుడు. తాట ఒలుస్తాను వేదవా, ఆ సంగతి నీకెందుకురా? ఒరే, బళ్ళో వాళ్ళు మొత్తం చెప్పండి. బళ్ళో మరచం పోయిందిరా, మీరేమన్నా చూశారా? నేను చూడలేదండి. ముద్దుడు ఏమైనా తీసాడేమో అడగండి. అరే ముద్దు, ఇక్కడ మరచం ఏమైనా తీసావా? మరచం పోయిందా పంతులా? పోయిందిరా. పోలేదులే పంతులా. అబ్బా, పోయిందిరా. అమ్మగారు రోజు దొడ్లో తోముద్ది, దాని మూతి ఇటు తిప్పితే వదులవుద్ది, అదే ఇటు తిప్పితే ముగుసుకుంటుంది, అదేరా. నేను రోజు కాఫీ తెచ్చేదిలే పంతులా. ఆ మరచం దారా? పోల ఉంది. ఏది నాకేం తెలిసిపోవాడ? అల్లాడిచ్చావు కదరా లలిత. సీతకి రాముడే అవుతాడమ్మా. సీతకి రాముడే, రాముడే. నాకు సిగ్గుగా ఉందండి. అబ్బా సరోజా. ఏంటండి? నువ్వు చెప్పమ్మా. సీత సంగతేనా అండి? సీతకి రాముడు ఏమండి, నాకు కూడా సిగ్గుగా ఉన్నట్టుగానే ఉందండి. పంతులా, ఈ రోజులో మొగుడు పేరు చెప్పాలంటే సిగ్గు పంతులా. ఎవడన్నా రైల్లో బస్సుల్లో సినిమాల్లో తగులుతాడే, వాడి పేరైతే జ్ఞాపకం వచ్చినప్పుడల్లా చెమట్లు బట్టి నిద్రలో కూడా కలవరిస్తుంటారు. పంతులయ్య, అచ్చరం ఎప్పుడు వచ్చింది? దిద్దంగా వచ్చుద్దిరా. దిద్దంగా రాలేదుగా పంతులా. అబ్బా వచ్చుద్దిరా. చాలా అయింది, రాలేదుగా పంతులా. అయితే నీ కర్మ. అయితే బళ్ళేందుకు పోతా. టై కూర్చోని దిద్దు. ఎక్కడెక్కడ పోయేదే? అరే కొడుకుంటా వాడి. అరే అదేంట్రా, రెండు చేతులతో దిద్దునావు. తొందరగా ఎడలు పోగుద్దని. సరే గానీ అక్షరం పేరేంట్రా? నువ్వు మర్చిపోయావా? అబ్బా చెప్పరా. పా కొమ్మిస్తూ పువ్వు, కొమ్మున దీర్ఘమిస్తే పువ్వు. తర్వాత అక్షరం లా కొమ్మిస్తూ నువ్వు. పూలు పోయింది పంతులా. ఎక్కడ పోయిందిరా? రాత్రి పలక బయట పెడతాను, కుక్క నాకేసింది. పలక కుక్క నాకుద్దంటరా మాదర్ చర్. అవును పంతులా, రోజు నేను బెల్లం చేతిలో పెట్టుకుని నాకేవండి, నన్ను చూసేది పలక నాకింది. తాట తీస్తాను వేదవా అని చెప్పి. అరే ముద్దు ఇట్లారా. ఎందుకు పంతులా? నేను రాను. మాట చెబుతాను, దగ్గరికి రారా. దగ్గరికి వస్తే తంతావు. తన్నం రారా. కొట్టేసుకో. బా తల్లితోడు రారా. తల్లితోడు ప్రమాణం చేయి. ప్రమాణం తల్లితోడు రారా. అరే ఎందుకురా ఇట్లా తన్నులు తింటావు? ఎప్పుడు తన్నే పంతులా? నా చెయ్యి కూడా మొద్దు పారిపోయింది కదరా. తన్నే పంతులావు వేదవా.
రోజు బడికొచ్చి బాగా పాఠాలు చదువుకయ్యా. పాఠాలు నాకు రావు పంతులా. బాగా చదువుకుంటే పాఠాలే కదరా, పెద్ద ఉద్యోగం కూడా వచ్చిద్రా. వచ్చినా పోద్ది పంతులా. అబ్బా పోదు గాని రోజు రారా. సరే వస్తాను లేరా. రాస్కల్ నువ్వు మారవరా. అమ్మా లలిత, చదువులో బిడ్డల పైన తల్లిదండ్రులు తీసుకోవాల్సిన జాగ్రత్తలేవి? పిల్లల్ని బాగా బడికి పంపించాలండి. ఏం కాదు పంతులా, పరీక్ష రోజుల్లో తండ్రులు కాపీలు పట్టుకుని గోడముడి పొంచి కూకోవాలా. పోలీసు వాళ్ళు పడవంగానే కేకలు పెడతా ఇంటికి పరిగెత్తాలి. అబ్బా నీతో పెద్ద బాధ అయింది కదంట్రా. రే లెగు ఎరా, ఇందాక బళ్ళో గ్రామం లలిత పిలిస్తే చెయ్యి కొరిక. రాస్కల్ చెయ్యి పెద్ద లెక్కే ఉందిలే పంతులా. మా బజార్లో ఒక ఆమె చిరంజీవి సినిమాకు పంపలేదని మొగుడు ముక్కు కొరికింది. ఆట ఒలుస్తాను వేదం అని చెప్పి. అమ్మాయి జ్యోతి, సత్యం కోసం హరిశ్చంద్రుడు భార్యనే అమ్మాడు. ఎంత గొప్పవాడు చూడమ్మా. ఇప్పుడు ఎవరున్నారులే అమ్మా అంత సత్యవంతులు? నాకు తెలీదండి. ఉన్నారు పంతులా. అప్పుడు సత్యం కోసం భార్యని అమ్మాడు, ఇప్పుడు సారాయి కోసం ఒకడు పెళ్ళాన్ని ఉంచుకుందాన్ని కూడా అమ్ముతున్నాడు. బా నీ వల్ల నాకేదో మూడిందిరా. చూడమ్మా లలిత, ప్రపంచంలో మహాపతివ్రతలు ఏం చేస్తుంటారు, ఎలా ఉంటారు? భర్తలకు సేవ చేస్తుంటారండి. ఏం కాదు నాకు తెలుసు పంతులా. ఏమిట్రా, ముసుగులేసుకుని మొగుళ్ళు కనపడకుండా చీకట్లో సినిమాల దగ్గర తిరుగుతుంటారు. ఒళ్ళు పగలు కొడతాను నోరేసామంటే. అమ్మా లలిత, ఒక మనిషి రాజకీయంగా గొప్పవాడై పైకి రావాలంటే ఏం చేయాలి? ప్రజలకు సేవ చేయాలండి. అత్త పైకి రాడు పంతులా, ముఖాన్ని ఊస్తున్నా మీటింగులు చెబుతుండాలా, నోట్ల ఉషాలకు పైకి వస్తాడు. అమ్మా వాడిని పగలబోయిండ్రా మేధవనే. ఇంకో ప్రశ్న సూటిగా సమాధానం చెప్పండి. లలిత, అంత దూరం నుంచి బుద్ధ విగ్రహాన్ని హైదరాబాద్ దేనికి తీసుకువచ్చారో చెప్పండి. గుడి కట్టి పూజలు చేయడానికి. అందుకు కాదు పంతులా, 2 సంవత్సరాలు నీళ్ళ పడేసి నానబెట్టడానికి. వేదవా కూర్చో. చూడమ్మా లలిత. ఏమిటండి? ఒక అబ్బాయి బిఏలో ర్యాంకు తీసుకున్నాడు అనుకో, ఏ ఉద్యోగానికి వెళ్తాడు? వాళ్ళ అదృష్టం అండి. ఏం కాదు పంతులా, మంచి రోజు చూసి ఊళ్ళోకి పోయి అడుక్కుంటాడు. ఏడుచేవులే. అవును పంతులా, ఇల్లు వాకిలు అమ్మి డబ్బిస్తే మన దగ్గర డబ్బు తీసుకుని వాళ్ళ అబ్బాయి వెలిగించుకుంటారు ఉద్యోగం. మున్నపోపి నాయుళ్ళు. అరే అంత మాట అనకూడదురా వేదవా. పాపం అవతలకి పో, ఆడపిల్లవి నా మీద పడబాక. పంతులు గారు, ఆడపిల్లవి నా మీద పడబాకని మొద్దుడు నన్ను కొడుతున్నాడు అండి. ఆడపిల్లని దూరంగా పోమన్నావా? మన మగవాళ్ళ పంతులా, ఆడవాళ్ళు మనకంటే తక్కువ, అందుకని నాకు మంట. అరే ముద్దు, అది ఇది వరకు రోజుల్లో ప్రభుత్వం ప్రజలు ఆడవాళ్ళని తక్కువగా చూసేవాళ్ళు. ఇప్పుడు అదేమీ లేదు. గవర్నమెంట్ వారి లెక్క ప్రకారం 1992లో అంతా ఒకటే, ఆడవగా తేడా లేదు, మనం ఎంతో వాళ్ళు అంతే. మానవరా, ఆడవాళ్ళు మనం సమానమా పంతులా? మరి ఇప్పుడు దాకా పాపం ఆడవాళ్ళు పిల్లల్ని కన్నారు, ఇక నుంచి మగవాళ్ళు కనాలా పంతులా? మరి మన కాన్పు ఇంట్లోనా హాస్పిటల్లోనా? ఏడిచేవలే నోర్మి. అమ్మా లలిత, ప్రాణం ఇచ్చేది భగవంతుడు, తీసుకెళ్లేదు ఎవరమ్మా? యముడండి. ఇది వరకది. ఇప్పుడు మా ఊళ్ళోకి ఒక డాక్టర్ వచ్చింది, పాపం లేదు పుణ్యం లేదు, ఎవరు ప్రాణమైనా తీస్తుంది. డాక్టరమ్మా? అవును పంతులా, నీళ్ళటానికి పోతే పిండం అడ్డం తిరిగింది, పెద్ద ఆపరేషన్ 1000 రూపాయలు ఉంటది. సగం చేసి నాకు బయటకు వచ్చి లోపల ఇంకోటి ఉందే చేయమంటారా అని అడుగుద్ది. ఆ మాటతో బయట వాళ్ళు చేస్తారు, లోపలికి వెళ్ళి చేయగానే చేయించుకున్నాను చచ్చుద్ది. అబ్బా నిన్ను అమెరికా పంపాలరా. అమ్మా సరోజా, నోటి లెక్క అడుగుతాను చెప్తావా? నేను చెబుతా. లేకవరా. లేచా పంతులా, అడుక్కో పంతులా, నేనే అడ్డం నీకు. ఏ ఊళ్ళో అడుక్కుంటా? అడుక్కునేది ఏమిట్రా మా ఆదర్ చేత్. రాయ్ ఈ ఊళ్ళో కాకులేనో చెప్పు. నువ్వు చెప్పు. ఊళ్ళోయా పొలాల మీద కూడా? అబ్బా అన్ని చెప్పరా. 600, 700, 1400 ఏమిట్రా? ఉండు పంతులా, కొన్ని లేచిని చెట్ల మీద కూకోలా. ఏమిట్రా అవి పంతులా? ఇప్పుడు కర్నాలు మున్సిపల్ కూడా కాకులై తిరుగుతున్నారు, వాటిని కూడా కలిపేదా? షబ్బా మొత్తం చెప్పరా. 666.5 బాతిక. ఇంకా ఎక్కువ ఉంటే? ఏ ఊరి అయినా ఈ ఊరు రాకూడదు. ఇంకా తక్కువ ఉంటారా? ఈ ఊరు ఏ ఊరు అన్నా బాగూడదు. మరి 6 ఏమిట్రా? పిల్లకాకి. మరి పాతికేమిటి? కడుపులో ఉన్న పిల్లకాకి. వాడు నోట్లో కారం పోయిండ్రా. అమ్మా సరోజిని, లలిత, జ్యోతి, ఆడపిల్లలు కట్నం ఇచ్చి పెండ్లు చేసుకోకూడదు, జ్ఞాపకం ఉందా? ఓ జ్ఞాపకం ఉంది పంతులు గారు. అరే మొద్దు, మగపిల్లలు కట్నం తీసుకుని పెండ్లు చేసుకోకూడదు, గుర్తుందా? నేను కట్నం తీసుకోను, మా నాన్నమ్మని చేసుకుంటా. ఊరు దున్నపోతా కండ్లు పోతీరా? ఎందుకు పోతే పంతులా, మా అమ్మను మా నాన్న చేసుకోవాలా, అందుకని వాళ్ళ అమ్మని నేను చేసుకుంటా. ఏడిచేవలే కూర్చో. చూడండి, మనలో చాలా మంది పంగనామాలు పెడతారు, దేనికిరా? అది దేవుడు పుట్టండి. పంగనాలు పెట్టేది లోకల్ని ముంచడానికి పంతులా. ఒళ్ళు బరిసిందేమిటే? అవును పంతులా, పంగనాలు పెట్టి ఒక ఆయన వస్తే అన్నం పెట్టాము, అన్నం తిని మమ్మల్ని చేయి పట్టుకున్నాడు. చూడమ్మా లలిత,
మన దేశంలో భగవంతునితో సమానమైన బాబాలు ఎంతమంది ఉన్నారో తెలుసా? మొన్న ఒక బాబా ప్రయాణం చేసే కారు పెట్రోల్ లేక ఆగింది. అప్పుడు ఆ బాబా గారు కారు నిండా నీళ్లు పోయించి అలా చేత్తో వేగంగానే నీళ్లన్నీ పెట్రోల్ అయి కారులో వెళ్లిపోయారు. వాళ్ళు మహాత్ములండి. పంతులా, భలే ఛాన్స్ పంతులా. ఏమిట్రది? ఆ బాబా గారి మెల్ల పెద్ద రోలు కట్టి సముద్రంలో పడేస్తే సముద్రం మొత్తం పెట్రోల్ అవుద్ది. మన కరువు పోద్ది పంతులా. వామో కళ్ళు పోతీరా? పోలా, శానా సేపు అయింది. ఏడిసేవలే కూర్చో రాస్కెల్. నీవు మారవురా, ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికినా ఏం పంతులో, నీకు మూడింది. ఒళ్ళు పగల కొడతాను వేదావా. ఈ నాయకుడు వాహనం ఎవరి పంతులా? ఎలుక. దాని తోలు నువ్వు తీస్తే పంతులా, ఈ నాయకుడు వచ్చి నీ చర్మం తీసి సర్పులో నానబెడతాడు. అబ్బా, దేవుడు నిన్ను పుట్టించినందుకు అనుకోవాలరా. పంతులా, ఇక నేను ఊరుకోను, బడి మొత్తాన్ని కుమ్ము ఎదులు పెడతా. రాస్కెల్ ఏంటదే? లలిత కన్ను కొడుతుంది. అమ్మా, ఏమా కన్ను కొట్టావా? ఛీ, వడ్డేనండి. లలిత ఏమవుతుందిరా నీకు? చెల్లెలు అవుద్ది. చెల్లెలు కన్ను కొడుతుందంటరా? పిన్నమ్మని అనుకున్నాను పంతులా. పిన్నమ్మ కన్ను కొడుతుందంటరా? రాస్కెల్. నీకేం తెలుసు పంతులా, పిల్లోడివి మీసాలు కూడా రాలేదు. మన ఒక ఆయన కన్న కూతురునే కన్ను కొట్టాడు. అమ్మా, పంతులు గారు మొత్తం సిగరెట్ తాగుతున్నాడండి. అమ్మా, ఏంటి అది రోడ్లో? ఏందో చెప్పు. అరే, బళ్ళో సిగరెట్ తాగొచ్చా? బయట తాగొచ్చా? పడేరా. పడేస్తే ఇక లేదు పంతులా. పడేరా రాస్కల్. పడేస్తే నువ్వు తీసుకుంటానిక. అమ్మో, ఏం మాటలు రవి. రెండు దమ్ములేసి నాకు పంతులా. మాట వలుస్తాను వేదా. అమ్మా సరోజ, వెనక సావిత్రి ఏం చేసిందమ్మా? ఎముడు వెంటబడి భర్త ప్రాణాలు తెచ్చుకుంది. ఏం కాదు, మామకు మందు పెట్టి మ్యాట్ నీళ్ళు కూర్చుంది. మహాతల్లి సావిత్రి మందు పెట్టిందా? సావిత్రి అంటే మా ఇంటి వెనక సావిత్రి అనుకున్నాను పంతులా. ఏడిసేవలే వేదామని. లలిత, భారతంలో కర్ణుణ్ణి దాన కర్ణుడు అన్నారు కదా ప్రజలు. సపోజ్ నాకే అంత పేరు రావాలంటే ఏం చేయాలో చెప్పండి ఇద్దరు. పంతులా, నీకు కర్ణుడు అంత పేరు రావాలంటే మీ అమ్మకి నువ్వు పెళ్లి కాక ముందే పుట్టాలా. నిన్ను గోతంలో పెట్టి గుళ్ళకమ్మలో తొక్కాలా. వాణ్ణి తాట వలవండ్రాస్కల్. స్టాండప్. కుక్క పాఠం వచ్చిందంటరా? కుక్క అంతా వచ్చింది పంతులా, తోకలో ఇరుక్కుంది. తోకలో ఇరుక్కునేది ఏమిట్రా? పాఠం చెప్పు. మంచి కుక్క, గజ్జి కుక్క, ఏదో ఒకటి చెప్పరా. పోలీసు వాళ్ళ కుక్క, పొయ్యిలో పండుకునే కుక్క. పంతులా, ఎండాకాలంలో కుక్క, చిత్తకార్తెల కుక్క. చిత్తకార్తెల కుక్క ఏమిట్రా? ఏదో ఒకటి ఏడు. ఏడమంటే పంతులా? నోరుమయ్యి. ముయ్యమంటేగా పంతులా, ఇక్కడ వదిలిపెట్టి పోయింది దీని అమ్మగడు కాల, ఎన్న నాశనం అయిపోద్దు. ఎవరినరా తిడుతున్నావు? మమ్మని పంతులా, ఇక్కడ వదిలిపెట్టి పోయింది దీని అమ్మగడు కాల. అరే, నీవు మనిషివు కాదురా, గొడ్డువి. పంతులా, నీవిప్పుడు తెలుసుకున్నా, మమ్మకి పుట్టంగానే చెప్పిందంట మంత్రసాని. ఏమనిరా? అబ్బాయిది మనిషి ముఖం కాదని. అబ్బా, నిన్ను వదిలితే లాభం లేదురా. లేగోరా, కుక్కపాఠం వచ్చిందా? అనంగానంగా ఒక ఊళ్ళో మేలేని జాతి కుక్క, పంతులు కుక్క. పంతులు కుక్క ఏమిట్రా? కుక్క పంతుల కుక్క. ఒరే కాదు పంతుల, జాతి కుక్క. దానికి ఎక్కడ చూసినా పంతులా, నీకుండట్టు ఒంటి నిండా బొచ్చుండును, మూడు కాళ్ళు ఉండును. ఎందుకో ఎందుకో ఏమిట్రా? అది దొంగలను గడవదు, ఇంటి వాళ్ళు గడుస్తుంది. దాని తోకే పంతులు తోక. పంతులు తోక ఏమిట్రా? కుక్క తోక, పంతులు తోక. వన్ అదేరా, వంకరగా ఉండును. అదే ఇప్పుడు నువ్వు చెప్పినట్టుండును. చెప్పా. ఒరే, దేవుడు నీకు తెలివి పెట్టాడు గాని జ్ఞానం పెట్టలేదురా. పంతులా, నీకు రెండు పెట్టలేదా? తాట ఒలుస్తాను వేదావని. సరే చెప్పరా, వంకరగా ఉండును. అప్పా చెప్పరా, వంకరగా ఉండును. ఒరే వంకరగా. పంతులా, ఒకటికి వస్తుంది. పంపను కూర్చో. పంతులా, రెండుకి వస్తుంది. ఎవరు మూసుకొని కూర్చో. పంతులా, బడి చెడిపోద్ది, మున్సిపాలిటీ వాళ్ళు కూడా సమ్మెలో ఉన్నారు. తాట తీస్తాను వేదావని, గమ్ములు కూర్చో. పంతులు, నీకు బుద్ధి లేదు, నీకు బిడ్డలేరు, ఇట్లా బాధలు పడిందా గొట్టేవు? నీ చెయ్యి ఇరిగిపోను. అమ్మా, పంతులు గొడ్డుపోతాడే. చూసావా అమ్మా, నీకు నీ బిడ్డకి ఒక దండం. నీ బిడ్డను ఇంకెప్పుడు నా బడికి పంపొద్దు. నా బడి నాశనం అయిపోయిందమ్మా. పోవయ్యా, నా బిడ్డకు ప్రైవేట్ చెప్పించుకుంటాను. ప్రైవేట్ చెప్పించి రాష్ట్రానికి ముఖ్యమంత్రిని చెయ్యమ్మా. అమ్మా, ఏమిట్రా? నేను రాష్ట్రానికి చేయను, కేంద్రానికి చేస్తా. బా, ఏడు సెట్ ఉందిలే, రా పోదాం. అమ్మా,
పంతులు పంతులమ్మే బడిలోనే బలలేసుకొని తలుపులేసుకొని ఏమిట్రా నిద్రపోతారమ్మా? నా బిడ్డ నా ముందే కొడుతున్నావే, వదులు, నీ వ్యవహారం చెడిపోద్ది. ఏం పంతులయ్యా మీరు, మీకు ఉద్యోగం ఇచ్చాడా అనుకోవాలి. ఎంత మొద్దునైనా సాది పాఠాలు నేర్పి పండితునిగా చేయు పంతులొకడు. తెలివి గల విద్యార్థినైనా పాఠాలు చెప్పక పంతుళ్ళ చేరాక మొద్దుగా మార్చు ఉపాధ్యాయుడొకడు. ఇలను బోధ గురువుల కన్నా బోధ గురువులే మెండురా, చిరకాలం వ్రతకరా తీరాల సుబ్బా. ఒరే అబ్బాయి, ఒరే అమ్మాయి, గంగరే ఒరేలు వచ్చిందు, బంగారే చిన్నమ్మ చింతల్లి, అయ్యలు చిన్నారే అమ్మలు పెద్దారే, బంగారు చిన్నారే బరగరు బుజ్జోరే. అయ్యలో ఓ రైలు వచ్చిండు, సారాయి లేకపోయే బియ్యమేమో కరువాయి. అమ్మో సారాయి లేకపోయే బియ్యమేమో కరువాయి, కూరలని పిరివాయ పిల్లలేమో చచ్చాయే. బంగారే ఓ రైలు వచ్చిండు, దంగరే చిన్నమ్మ చింతల్లి, సరదాలు ఎక్కువాయి. అమ్మో సరదాలు ఎక్కువాయి, సినిమాలు సర్దాలు ఎక్కువై సినిమాలు జాచాయ. మూడు మాట ఎనరాయ, కాపురాలు నాశనమాయే. బంగారో ఓ రైలు వచ్చిండు, గంగరే ఓ రైలు వచ్చిండు, బంగారే ఓ రైలు వచ్చిండు. అమ్మా పిలిచావా? ఎక్కడికి వెళ్ళావరా? అమ్మో అక్కడ మేళ మనసుంటే పోయానే. అయ్యా పెండ్లి దగ్గరికి వెళ్ళావా? అమ్మా అది పెళ్ళా, భలే ఉందమ్మా. ఎట్లా ఉందిరా? తోరణాలు అన్నాలు మేళాలు తన్నుకోవటం. తన్నుకునేదేందిరా? అవునే, చాలా మంది నిలబడి ఉండరు, ఒక అబ్బాయి అమ్మాయి కూర్చుని ఉన్నారు, వాళ్ళకి ఎదురుగా ఒక ఎర్రటాయన కూర్చొని అదేందో భాషలో తిట్టి తిట్టి ఒక తాడు చేతికిచ్చి కుర్రోడికి సరిగ్గా చేశాడు. ఆ అబ్బాయి గబ్బక్కలు వేసి అమ్మాయి మెడలో కట్టి పీటుకుండేశాడు. ఇక ఆ అమ్మాయి కోపం వచ్చి, అమ్మా పళ్ళులో బియ్యం ఉంటే తీసుకుని ఆయన నెత్తిరి పోసింది. ఆ అబ్బాయి కూడా కోపం వచ్చి నెత్తిరి పోసాడు బియ్యం. ఇద్దరు పోసుకొని పోసుకొని పళ్ళాలు తీసుకుని తన్నుకుంటుంటే అంతా నవ్వుతారే గాని ఒక్కరైనా తప్పించలేదమ్మా. అదేందో బాణలో ఉంగరం వేసి ఇద్దరు చేతులు పెట్టించారమ్మా. ఆ అబ్బాయికి తెలియకుండా సల్లగా లాగేసిందమ్మా. అమ్మో ఆ అమ్మాయి టైగర్ నాగేశ్వరం మీద పెద్ద చేయి. అమ్మో తన్నుకోవడం కాదురా, అరివేణి బాణ, తలంబ్రాలు, ఉంగరం పెళ్లికి అంతేనయ్యా. అమ్మా మరి తాలిబొట్టు పెళ్లి కూతురు మెళ్ళ కట్టాడిందమ్మా. అంతేరా? నేనట్లా అనుకోవటంలా. మరి ఎట్లా అనుకుంటున్నావయ్యా? కష్టపడి పెళ్లి చేయించాడు కదా, తాలిబొట్టు పంతులు గారు మెళ్ళ కట్టితే భలే ఉండేదమ్మా. ఛీ తప్పురా, చూడరా ఆ పెండ్లైన అబ్బాయి నీ కాడికి చిన్నోడు, బియ్యే చదివాడు, లక్ష రూపాయలు కట్టణం, అప్పుడే పెండ్లు కూడా అయిపోయింది. నాకు పుట్టావు, ఏనాడు చేసుకున్న కర్మో. మీ నాయన ఎంత మంచోడో ఇటువంటి పుట్టావు. కర్మేనమ్మా, లేకపోతే మా నాయనే పుట్టాల్సింది నీకు. ఛీ నోర్మై ఏదవా. ఏమన్నానే? ఒరేయ్ ఆ బడెట్లా నాశనం చేసుకుంటవి, లేకపోతే ఈ పాటికి బాగా చదివచ్చేది. ఆ పెండ్లు కూతురంటే అమ్మాయిని తెచ్చి నీకు కూడా పెండ్లు చేసేదాన్ని. అదిగో గంగాబాయి అప్పుడు బడికి కూడా వెళ్తోంది. ఏసిందిలే పాపిష్టముందా. ఒరే ఒరే ఆ అమ్మాయి ఇంటదరా? ఇంటే నాకేం, నేనంటే అమ్మాయికి భలే భయం, చాలా సార్లు కొరికా. ఛీ తప్పురా. ఏం సుభద్రతమ్మా, ఏందో అబ్బాయి నువ్వు మాట్లాడుతున్నారు? ఇంకేముంటది, ఈడు చదువు సంగతే. ఏం చదువులే, పాడు చేసుకున్నాడు, ఇప్పుడు దాకా ఉంటే నాలాగో ఎంతో చదివేవాడు. ఏడ్చావులే, నీ చదువు సంగతి నాకు తెలుసు. నోరు మొయ్యరా. అమ్మో ఇప్పుడు పుస్తకాలు తీసుకెళ్లి బళ్ళో పెట్టి సాయంత్రం దాకా గడ్డెంలో తిరుగుతుంటదే. తప్పురా, ముఖం పగులుద్దురో, నా సంగతి నీకు తెలియదు కావాలా? ఏడ్చావులే పో, మా నాయన్ని కాకేస్తా. అయ్యా మా నాయన అంటే ఏమనుకున్నావు, ఎలక్షన్ లో 5 సార్లు ఓడిపోయి మళ్లీ నిలబడ్డాడు, మా నాయనకి అసలు సిగ్గే లేదు. చిచ్చి బుద్ధి లేదురా నీకు. ఇటువంటి వాళ్లకు బుద్ధి రావాలంటే కొత్తగా ఓ పంతులు గారు వచ్చి మన ఊళ్ళో బడి చెప్తున్నాడు, ఆయన గాని ఈ సానబట్టడు, అప్పుడు ఈడి మదం అణగదు. ఏడ్చేయలేపో అమ్మా, దీని ముఖమే ఎలక్షన్ లో ఓడిపోయినట్టు ముఖమే. ఛీ తప్పురా, నువ్వే ఆ అమ్మాయి చెప్పిన బళ్ళోకి వెళ్లి బాగా చదువుకో, ఆ బళ్ళో వదిలిపెడతా. నేను బడికి పోను. పలక బలపం బట్టి బల్బడికి పోయి చదివేను, ఆఫీసర్ వైదేనే
పొంగిపోత కొడక పలక బలపం బట్టి నువ్వు వడికి పోయి చదివి నువ్వు ఆఫీసరి వైతే నే పొంగిపోత కొడక నువ్వు ఆఫీసరి వైతే నే పొంగిపోత కొడక చదువులో ఏముందమ్మా నే బడికి పోని తల్లి చదువులో ఏముందమ్మా నే బడికి పోని తల్లి పంతులు గారి దొడ్లోనే దొంగ టెంకలకొస్తా మన పంతులు గారి దొడ్లోనే దొంగ టెంకలకొస్తా మన పంతులు గారి దొడ్లోనే దొంగ టెంకలకొస్తా దేనికండ్రా ఇప్పుడు బళ్ళేకి ఎవరు పోతున్నారే సైకిల్ వేసుకుని అమ్మాయిల కోసం అబ్బాయిలు అబ్బాయిల కోసం అమ్మాయిలు గొంతుల్లో తిరగటమేగా మా అమ్మో తప్పు బడికి పదా నన్ను బడికి పోమంటే బాయిలో పడతా అమ్మో అమ్మో ఆ పని చేయబాక నాయన ఒక్కగానొక్క బిడ్డ ఆపరేషన్ కూడా చేయించుకుని నీ మీద ఆశలన్నీ పెట్టుకుని బ్రతుకుతున్నావు అయ్యా ఏ మాటలు రాయి ఎందుకమ్మా ఏడుస్తావు నీవు బిడ్డో కదా మేము సచ్చినాక నీ చేత తలకొరువు పెట్టించుకుంటే నేరుగా మేము స్వర్గానికి పోతామయ్యా అది మా కోరిక అమ్మా నువ్వు ఆడపాకవే మీ ఇద్దరికి రేపే తలకొరుగు పెట్టి ఎల్లుండి దినం చేస్తా చెయ్ తప్పురా రా తల దువ్వుకో బళ్ళు వదిలి పెడతా నా క్యాపద్దు పోడుకుండు చేయించుకుంటా కాలడుద్ది చెయ్ తప్పు బాగా షోక్గా ఉండి చదువుకుంటే మన పెండ్లైన అమ్మాయి కన్నా ఇంకా ఎర్రటి అమ్మాయిని తీసుకొచ్చి పెండ్లి చేస్తా అమ్మా ఏంటిరా నాకు ఎర్రటమ్మాయి వద్దు మరి నల్లటమ్మాయి కావాలా ఏడ్చవలే ఎర్రటమ్మాయి అయితే నా మనవలు కూడా ఎర్రగా పుడతారు నాకొద్దు నాకు నల్లటమ్మాయి కావాలా తప్పురా నాకు నల్లటమ్మాయి కావాలా సరే నల్లటమ్మాయినే చేస్తా రా బడికి పోదాం నల్లగా ఉండాలి చూస్తానుగా ఎరుపు ఎక్కడన్నా తగిలిందో ఇంటి మొత్తాన్ని కొరుకుతా చీ తప్పురా బడికి పోదాం రా చదువుకోక ఏం పని చేసుకుని బతుకుతావురా అమ్మా నేనే ఎలక్షన్ లో అటు ఇటు డబ్బులు తీసుకుని బతుకుతా మా అమ్మో అట్లా చేయకూడదు బడికి వెళ్లి చదువుకోవాలా చదువుకోగానే నల్లటమ్మాయి కావాలా సరేలేరా పోదాంపా ఆగరా ఎందుకమ్మా ఆ ఎదురుస్తుందిరా ముండమోపామే అంటే ఏందమ్మా భర్త చచ్చిపోతే ముండమోపి అంటారు వాళ్ళెవరికి ఎదురాకూడదయా అమ్మా నువ్వు కూడా నాన్న చచ్చిపోయినాక ముండమోపివేగా ఎవరికి ఎదురు బాబాకమ్మా చీ నోరుమైరా ఎదవా అమ్మా నాకు తలకాయ నొప్పిగా ఉందమ్మా ఎప్పుడు నుంచిరా గంగాబాయి వచ్చిపోయాను కానిచ్చి అయితే దిష్టి తగులుంటదిరా అమ్మో నిజమేనే ఆ అమ్మాయి కన్ను మంచిది కాదే చీ మంచి అమ్మాయిరా ఆ అమ్మాయికే దాని సూపు ఏం సూపు అని పెళ్ళాం బిడ్డలు తిండి లేక ఆకలి నానా అని అడుగుతుంటే సంపాదించిన మొత్తం కళ్ళు దాగి బిడ్డలకెళ్ళి మాగానుగా చూస్తుంటాడే వాడు సూపు అమ్మ దీని సూపు ఒరే ఒరే నీకేమైనా పుట్టిందా నాకు దిష్టి తీస్తే గాని బళ్ళో పోను రారా కూర్చో దిష్టి తీస్తా ఉప్పు తవద్దు నాకు బొంగ దిష్టి తీయాలా లేచి కాళ్ళు కడుకుని దండం పెట్టయ్యా నేను కాళ్ళు కడుకోను కాళ్ళు కడుక్కుందే దండం పెట్టకూడదయ్యా అదేంది అప్పుడు మా బడిలో ఒక పంతులు గారు పాసినోడ పూజ చేసేవాడు పలారం కోసరం అమ్మో తప్పురా లక్ష్మీదేవికి దండం పెట్టు నేను లక్ష్మీ దండం పెట్టను దరిద్ర పెద్దమ్మ దండం పెడతా అయ్యో అయ్యో దరిద్ర పెద్దమ్మ అనకూడదురా నీకేం తెలిసే లక్ష్మి పేదవాళ్ళు నోళ్లు కొట్టేవాళ్ళు ఇళ్లలోనే ఉంటది పెద్దమ్మ అన్ని ఇళ్ళు తిరుగుతుంటది చల్లం తల్లి అమ్మో అట్లా అనకూడదురా అవునమ్మా ఒక్కొక్క రాజకీయ నాయకుడికి ఓట్లు పోలింగ్ రోజున ఎక్కుతూ నెత్తిన సీటు పోతే గానీ దిగదు అమ్మ చీ తప్పయ్యా దండం పెట్టుకో బడికి పోదాం నువ్వు పాట పాడు నేను దండం పెడుతుంటా సరే పెట్టు ఏం పాట పాడతా రాముడు అడుగు పోయేటప్పుడు పాట బడికి పోయేటప్పుడు అడుగు పోయే పాట ఎందుకే నాకొద్దు నా కృష్ణ మీద పాట కావాలా ఏదైతే రా నా కృష్ణ మీదే కావాలా ఆయన అడుగు పాడు ఇంట్లో ఉండడు ఎప్పుడు చూసినా ఆడవాళ్ళనే ఉంటాడు ఎందు దాగి ఉన్నావో బృంద విహారీ ఎందు దాగి ఉన్నావో బృంద విహారీ నీ పాద ధూళినై నిలువనీయవోయి ఎందు దాగి ఉన్నావో బృంద విహారీ ఎందు దాగి ఉన్నావో బృంద విహారీ మళ్ళీ ఏం వచ్చిందిరా నాకు ఈ పలకొద్దు అక్షరాలు రావటంలా ఎందుకని రావురా
పలక చిన్నది బలపం పెద్దది. సరే పెద్ద పలకే కొనిస్తాను రా. నా కొనే పలకొద్దు, గంగాబాయ్ దగ్గర ఉంది పెద్ద పలక, అదే కావాలా? వద్దు, కొంటాను రా పలక. నా రూపాయి జామకాయ కొనుక్కోవాలా? సరే ఇదిగో రూపాయి. ఒరే ఒరే, రూపాయి తీసుకుని పరిగెత్తుతావేరా? అయ్యా రాఘవా, ఒరే రాఘవా, వాణ్ణి పట్టుకోయ్యా, బడికి పోకుండా మోసం చేసి పరిగెత్తుతున్నాడు. అమ్మో విచ్చుతున్నాడు, అమ్మో కొరికాడు. అయ్యా అయ్యా వదలబాకయ్యా, వస్తున్నా. ఏరా బడికి పొమ్మంటే పరిగెత్తిపోతూ పాప అబ్బాయి పట్టుకుంటే కొరుకుతావా? చూడమ్మా ఎట్లా కొరికాడో, రక్తం కూడా వస్తుంది. ఓరి దుర్మార్గుడా. అయ్యా అయ్యా వదలబాకయ్యా, వాణ్ణి నా ఒక్కదానికి అలివిగాడు. ఆ బడేనయ్యా వదలబాక, నువ్వు కూడా తోడురా అయ్యా. అమ్మా అమ్మా అమ్మా, రారా బడికి. బడికి రాని పోమ్మా. అరే పిల్లలు, ఎవరో బడికి రానని ఏడుస్తున్నాడు చూడండి. పంతులు గారండి, మా ఊళ్ళో ఒక ముద్దబ్బాయి ఉన్నాళ్ళండి, పోయిన సంవత్సరం ఆ బడిలో చేర్చారండి. పిల్లల్ని పంతుల్ని గోలగోల చేసి బడి నాశనం చేస్తాను, పంతులు ఎల్లగొట్టాడు. వాణ్ణి మళ్లీ వాళ్ళమ్మ మన బడికి తీసుకొస్తుంది. ఓ, మొన్న పంతులు చెప్పింది వీడి సంగతే అయ్యుండొచ్చు. దేశంలో పెద్ద పెద్ద మేధావుల కన్నా గొప్పగా సమాధానాలు చెబుతాడు, అక్షరం మాత్రం రాదు. వాడు చేరినాక నా బడి నాశనమైపోయిందని అల్లాడిపోయాడు. ఎట్లా చెయ్యాలప్పా? పిల్లలు, నేను ఈ బల్ల కింద దాక్కుంటా గానీ పంతులు గారు ఊరికి వెళ్లారు, 6 మాసాల్లాక రారని చెప్పి పంపలే. పిల్లలు, పంతులు గారు లేరామ్మా. పంతులు గారు ఎవరో చనిపోయారని ఊరికి పోయారు, 6 మాసాల దాకా రారు. ఎవరబ్బా చనిపోయింది? ఎవరో ఉరేసుకున్నారంట. నిజేనమ్మా, ఈ పిల్లల బాధ పడలేక పంతులు గారే ఉరేసుకుని ఉంటారు. ఒరే ఒరే వేధవా, తప్పురా, అలా అనకూడదు. అమ్మా అమ్మా అమ్మా, నాకు చదువద్దు, సర్కస్ నేర్చుకుంటా. బళ్ళో చదువు రా ఉండేది, సర్కస్ కాదు. అదిగోనే పంతులు గారు బల్ల కింద దాముకొని సర్కస్ చేస్తున్నారు. నమస్కారం అండి పంతులు గారు. ఏంటమ్మా నవ్వుతున్నారు, దేనికొచ్చారు మీరు? ఏంటండి మాస్టర్ గారు కోపంగా ఉన్నారు. ఇక్కడ ఎవరు చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. ఏమోనండి, వీడు మా అబ్బాయి అండి. విన్నాం విన్నాం, మీ అబ్బాయే. అబ్బాయి సంగతి అంతా తెలుసు. ఆ బళ్ళో తగలబెట్టి ఈ బడికొచ్చాడా? ఏదో చిన్నోళ్ళండి. ఏమి చిన్నోడమ్మా, నా మీద పెద్దగా ఉంటే. అట్లనబాకండి, మీ దగ్గరైతే ఎట్లయినా సాధి చదువు చెబుతారని అందరూ చెబుతున్నారండి. ఆ బళ్ళో పంతులు గారు నిన్న కనపడి, వీడు చేరేలకు 300 మంది పిల్లలు ఉన్నారంట, వీడు చేరిన 10 రోజులకే 9 మంది పిల్లలు కూడా లేక పైవాళ్లు తనిఖీ చేసి బడి తీసేశారంట. పాపం ఆ పంతులు పడిపోయి బదాలమ్మడి బడి తిరుగుతున్నాడు. నాకొద్దమ్మా మీ అబ్బాయి, తీసుకెళ్ళో. అట్లనబాకండి పంతులు గారు, పెండ్లి సంబంధాలు వస్తున్నాయి మా అబ్బాయికి, చదువు లేక తిరిగిపోతున్నారు. మీ పేరు చెప్పుకుంటా. నా వల్ల కాదు. మీకు దండం పెడతానండి. వాణ్ణి మార్చలేని, తీసుకెళ్తల్లి. అయ్యయ్యా ఈ చేతులు కాదు, మీకు నమస్కరిస్తున్నాను. అబ్బా సరే, 2 చేతులు పట్టుకున్నావు కాబట్టి ఎట్లాగో తగులు పెట్టిపోయి ప్రతిరోజు వచ్చి చూస్తుండు. 4 రోజులు చూస్తాను, అప్పుడు వీడి సంగతి. అయ్యా గోల చేయకుండా చదువుకోనాయనా. సరేలే అమ్మా, వెళ్తున్నా. అమ్మా ఊళ్ళో పోతున్నావు కావాలా? ఎవరు అడిగినా సరేనమ్మా, కాదన బాక. నోర్ ముయ్ రాస్కెల్. ఏంటది అమ్మా, ఎలక్షన్ కదమ్మా, ఓట్లు అడుగుతుంటారు. అరే ముద్దు, నిన్ను టెస్ట్ చేయాలి, స్టాండ్ అప్. అరే లెగమ్మంటే లెగవ్వారా? ఏ లేచింది పంతులా, ఆ బళ్ళు లేచి లేచి ప్రాణం పోయింది, మళ్ళీ లెగవాలా? అరే లెగమ్మంటే లెగవ్వా, వెనక మీ పంతులు ఉంటాను కదరా రాస్కెల్, ఆయనకి నాకు తేడా ఉందిరో. ముందు పంతులో ఆయన పెద్ద పెద్ద మీసాలు, నీదేం పేడుమూతి. మైనర్ రాస్కెల్, ఏందిరా పొట్ట మీద ఏదో రాసుకున్నావు? అమ్మ భువని. ఎందుకురా? నేను అడగను, ఇది చూసి మా అమ్మ అన్నం పెట్టాల్సింది. ఓ అబ్బో, చాలా దాకా ఉందే. ఎన్నో క్లాసురా నువ్వు ఆ బళ్ళో? పంతులు ఉన్నప్పుడు 1వ క్లాసు, పంతులు లేనప్పుడు 10వ క్లాసు. పంతులు లేనప్పుడు 10వ క్లాసు ఏంద్రా మొన్నమోపాడా? అవును పంతులా, పంతులు బళ్ళో ఉంటే 1వ క్లాసులో కూర్చునేవాణ్ణి, పంతులు లేనప్పుడు 10వ క్లాసులో నిద్రపోయేవాణ్ణి. రాస్కెల్, నిన్ను వదిలితే లాభం లేదు, ఇన్నాళ్లు ఆ బడికి పోయావు, ఉత్తరం రాయటం వచ్చా? ఓ వచ్చు పంతులా. అయితే మీ బంధువులకు ఒక ఉత్తరం రాయిరా. రాయలేను, మోకాలు నొప్పి. దున్నపోత, ఉత్తరం రాయమంటే మోకాలు నొప్పిందిరా? అంతే బంధులా, నేను ఉత్తరం రాస్తే చదవడానికి కూడా నేనే పోవాలా, ఎవరికి అర్థం కాదు. అరే వాణ్ణి కాళ్లు చేతులు కట్టి ఎండలో కోలుకొక రాయవేంరా. పంతులు గారు, మొద్దోడు నిద్రపోతూ నా మీద పడుతున్నాడండి. ఏరా నిద్రపోతూ ఆ అమ్మాయి మీద పడుతున్నావా? మరి నీ అమ్మడి కాళ్ళు లేదుగా పంతులా. ఖాళీ ఉంటే నా మీద పడతావా రాస్కెల్? అమ్మా పంతుల పంతుల పరిగెత్త పోతుంది, పోయింది పంతులా. ఏమిటది? ఎందు పొడుగ్గా మూతి ఎర్రగా ఉంది. ముంగిసరా మొన్నమోపడా, కూర్చో. పిల్లలు మీకు లెక్కలు వచ్చినాయా? ఇంకా రాలేదండి పంతులు గారు. వాళ్ళకి రాలా మందులు, నాకు వచ్చినాయి. ఏమొచ్చరా? ఒంట్లో పంతులా. స్టాండప్ లేచి చెప్పరా. 219 26 13 రాస్కెల్ దగ్గరికి రా. 3 ఏంది 10 ఏంది 26 ఏంది 219 ఏంద్రా ఇవే ఒంట్లు. 219 తెలుగుదేశం సీట్లు, 26 కాంగ్రెస్ వాళ్ళ సీట్లు, 10 కమ్యూనిస్టులు, 3 బీజేపీ. ఓమో
ఏరా ఒంట్లు చెప్పమంటే సీట్లు చెబుతావా? పిల్లలు ఇప్పుడు చెప్పండి, మన భూమి ఏ కోణంలో ఉంది? అరే మన భూమి గుండ్రంగా ఉందని గపక్కన అట్లా చెప్పగలిగారు? మీరు తంతారని ముయినో రాస్కల్. ఇప్పుడు మనకి ముఖ్యమంత్రి ఎవరు టకటకా చెప్పండి. వాళ్ళకి తెలియదు పంతులా, నేను చెప్పనా? ఆ చెప్పరా. టకటకా పంతులా. టకటకా ఏందిరా? మీరు చెప్పండి రా టకటకా అని. కూర్చోర్రా దున్నపోత. అరే ఈ రోజుల్లో కల్తీ లేని వస్తువు ఏందిరా? అంతా కల్తీయేనండి. నీ చెబుత పంతులు ఒక వస్తువు ఉంది. ఆ చెప్పరా. కల్తీ లేని వస్తువే పంతులా. ఉమ్ము. నీ నోట్లో మట్టుబడి కూర్చోరా. అందరూ చెప్పండి, ఈ రోజుల్లో జనం సినిమాకెళ్లి ఏమి నేర్చుకుంటారు? ముద్దోడా చెప్పరా. వెనక తిరగటం. వెనక్క తిరిగేదేంద్రా? అవును పంతులా, సినిమాకెళ్ళిన కుర్రోళ్ళు ముందు సినిమా చూడటంలా వెనక్క తిరిగి ఆడవాళ్ళు చూస్తుంటారు. ఏడిసేవలో ముండ. ఆ ఇప్పుడు చెప్పండి, కొంతమంది తప్పకుండా సాయంత్రానికి గుడికి వెళ్లి టెంకాయలు ఎందుకు కొడతారు? పుణ్యం కోసం. ఏం కాదు, పొద్దున్న నుంచి పేదవాళ్ళ నోళ్లు కొట్టిన పాపం పోవటానికి. అరే వాణ్ణి చర్మం తీయండిరా. ఆ అందరూ చెప్పండి, డాక్టర్ ఆపరేషన్ చేసేటప్పుడు కళ్ళకు ఎందుకు గంతలు కట్టుకుంటాడు? తెలియదండి. నాకు తెలుసు, రోగి గుర్తుపట్టి చీకట్లు కలబడతాడని. నీ నోట్లో మట్టిపడ కూర్చోరా. సర్వం కోల్పోయి హరిచంద్రుడు కుండా కర్రా తీసుకుని కాటిలో ప్రవేశించాడు. దేనికో చెప్పండి? సత్యం కోసం. ఏం కాదు, కడుపు నిండా కళ్ళు తాగి జాషుపద్యాలు వాడటానికి. అరే అరే ముద్దు, సీత అడవికి ఎందుకు పోయింది? ఊళ్ళో అప్పులు చేసి. ఏరా మహాతల్లి సీత అప్పులు చేసి అడవికి పోయిందా? అవును పంతలా, ఇప్పుడు జనం ఎట్లున్నారని దేశంలో మగవాళ్ళకి సినిమా పాటలు ఆడవాళ్ళకి చీటి పాటలు, అందుకని అప్పుల బాధ పడలేక ముఖం తప్పించుంటది. రాస్కెల్. ఏరా ముద్దు, నీకు ఆ బళ్ళో లెక్కల్లో ఎన్ని మార్కులు వచ్చినాయిరా? అమ్మాయి మీద రెండు తక్కువ వచ్చినాయి. అమ్మాయి ఆ బళ్ళో నీకెన్ని వచ్చినాయి? నాకు రెండో వచ్చినాయి. అరే అయితే నీకు సున్నానే వచ్చినాయి. అరే నీకు చచ్చిన చదువు రాదురా? ఏంటమ్మాయి బడికి ఆలస్యంగా వచ్చావు? మా నాయన తాగి తాగి రక్తం లేక జబ్బొచ్చి హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ గారు 5 సీసాలు రక్తం ఎక్కించినా లెగవలా. డాక్టర్ పొరపాటు చేశాడు పంతులా, 2 సీసాలు సారా ఎక్కిస్తే లేచి కూర్చున్నవాడు. ముయ్యినో రాస్కల్. అరే ముద్దు, నువ్వు కూడా ఎండబడి వచ్చేవా బడికి? మీ అమ్మ లేపలా? మా అమ్మ ఊరికి పోయిందండి. పని మనిషి లేదా? ముందు ముసలామే. అరే ముసలామని ఎందుకు పెట్టుకున్నారు? కుర్రాను పెట్టుకుంటే మా నాయన చెడిపోతాడని ముసలామని పెట్టుకుంటే ముసలాం రాగానే ఇప్పుడు మా తాత చెడిపోయాడు. ఏం మాటలు రయ్యే. అమ్మా ఆడపిల్లలు అందరూ వినండి, మీరంతా పెద్ద అయినాక 2 పిల్లలు పుట్టగానే ఆపరేషన్ చేయించుకోవాలా, జ్ఞాపకం పెట్టుకోండి. అదేని పొందలా, పుట్టేవాళ్ళు వద్దంటున్నారు. పుట్టేవాళ్ళ మహనీయులు పుట్టొచ్చు, పుట్టి కూడా ఎందుకు పనికిరాని ఎదవరున్నారే, వాళ్ళ కాల్ చేస్తే దేశం హాయిగా ఉండేది పంతులు. రాస్కెల్. అందరూ చెప్పండి, అరే మన దేశంలో అదృష్టవంతుడు ఎవరో చెప్పండి. మాకు తెలియదండి. మన ముఖ్యమంత్రి రా అన్నం తినేటప్పుడు కూడా బందోబస్తు ఉంటుంది. అదేంది పంతులా, మనుషులు చంపినప్పుడు కూడా దొడ్డుకెళ్లేటప్పుడు కూడా 100 మంది పోలీసులు చుట్టూ ఉంటారు. అరే రాస్కెల్. అరే పిల్లలు, పెళ్లి అంటే 100 ఏళ్ల పంట, మీకు తెలుసా? తెలుసు తెలుసు. ఎరా మున్నమ్మపడా నవ్వుతావు? నాకు తెలుసు పంతులా. ఏమి తెలుసురా? పెళ్లి అంటే ఏముంది పంతులా, ప్రొద్దున్నే తాలిపొట్టు కట్టి తలంబ్రాలు పోయటం, సాయంత్రం పెట్రోల్ పోసి నిప్పులు గీయటం. దున్నపోతాడు, అదే పెళ్లి. అందరూ చెప్పండి, మన దేశంలో మా మతం మా కులం మా దేవుడు అని తన్నుకుంటున్నారు జనం, ఇది ఎలా పోతుంది? సిగ్గొస్తే పోతుంది జనానికి. రాస్కల్. సిగ్గేంద్రా. అవును పంతులా, మా మతం మా కులం మా దేవుడు అంటమే గాని ఒక మతంలో ఆడవాళ్ళు కంటే ఇంకో మతంలో మగవాళ్ళు కనాలగా, అంతా ఒకటే పంతులా. సిగ్గులేక మేధావులు చెప్పడం, మూర్ఖులు వింటాం. నా దగ్గర మేధావులే నేర్చుకోవాలి పంతులా. అమ్మమ్మో ఏం చెప్పావురా? అయితే బడేందుకు ఇంటికి పోతా పంతులా? కూర్చోరా మాదర్ సార్. అరే మనిషికి చిన్న ప్రేగులు ఎక్కడ ఉంటాయి చెప్పండి? పుస్తకంలో 27వ పేజీలో ఉంటాయి. రాస్కెళ్ళి నిన్ను అడిగానా కూర్చోరా. ఇప్పుడు చెప్పండి, వరకట్నాలు ఆపాలంటే ఏం చేయాలి చెప్పండి? మా ఆడపిల్లలందరూ కట్నాలు ఇచ్చి పెండ్లి చేసుకోకూడదండి పంతులు గారు. మొత్తం నవ్వుతున్నాడండి. ఎందుకురా రాస్కెళ్ళి నవ్వుతావు? అట్లా ఆగదు పంతులా, ఇచ్చినోడికి చేతులు తీసుకున్నోడికి చెవులు, అడిగినోడికి నాలికకి వస్తే ఒక రోజులో ఆగిపోతాయి కట్నాలు. ఏడిచేవలే ముండ. అందరూ కలిసి జాగ్రత్తగా వినండి, ఇప్పుడు మన దేశానికి ఉప్పెండ్లు గాలి వర్షాలు వచ్చి మనుషులు చావటం, ఈ శని మన దేశానికి ఎట్లా వచ్చిందో చెప్పండి. దేవుడు చేసిన పనండి. అందుకు కాదు పంతులా, మంచి వాళ్ళంతా ఏపీసో మాలేసుకుంటుంటే వాళ్ళని చూసి పేకాటాడేవాళ్ళు, సారా తాగేవాళ్ళు, మనుషులు చంపేవాళ్ళు, మానభంగాలు చేసేవాళ్ళు కూడా మాలేసుకుంటున్నారే, వాళ్ళకి దమ్మె పెట్టిన పాపం పంతులు ఇది. మాలేసుకున్న నెలంతా ఏపీస్వామి బరాయిస్తాడు, మాలదీయంగానే మనకు చుట్టుకుని నాశనం అయిపోతున్నాం. ఒమ్ము ఒమ్ము కళ్ళు పోతేరా కూర్చోరా విధవా. అరే పిల్లలు అందరూ చెప్పండి,
మన దేశంలో మహాబాబాలు గురువులు ఏం చేస్తుంటారు? పగులు మగవాళ్ళకి రాత్రిపూట ఆడవాళ్ళకి మోక్షం ఇస్తుంటారు. రాస్కల్, పగులు మగవాళ్ళకి రాత్రి ఆడవాళ్ళకేంద్రా? అంతే పంతులా, మొన్న ఒక భక్తురాలు భజన చేసి చేసి గురువు గారిని మోక్షం ఇవ్వమంది. రాత్రి 1 గంటకు ఆయన కమండలం తీసి గబక్కన మోక్షం ఇచ్చాడు. ఈయంగానే లీనమైపోయింది. భగవంతుల్లోనా? కాదు పంతులా, గురువు గారిలో లీనమై చీకట్లో ఎటుపోయారో 7 సంవత్సరాలు అయింది. టీవీలో కూడా చెప్పారు. ఏం జన్మరానిదే? అందరూ వినండి, ప్రభుత్వం ప్రజలు అందరూ స్త్రీలను గౌరవించడం దేనికో చెప్పండి. స్త్రీలు అబలలని. ఏం కాదు పంతులా, సిగ్గులేక మే సాధింపుకోవడం గాని మగవాళ్ళు మొత్తం ఆడవాళ్ళకు పుట్టిన రకమేగా, అందుకు ఆడవాళ్ళు గౌరవించడం. నీ తెలివి నాచు కూర్చొని రాసుకో. అందరూ వినండి, ఆడపిల్లని ఇచ్చిన కాడ మన అమ్మాయి సుఖపడాలంటే వాళ్ళు ఎలా ఉండాలి? మామ అత్త అందరూ బిడ్డలాగా చూసుకోవాలి. మొద్దోడు నవ్వుతున్నాడండి. ఎందుకురా రాస్కెల్ నవ్వుతావు? అత్త సుఖపడదండి. మామకి మోగి, అత్తకు చెవుడు, మొగుడికి రేజీకటి ఉంటే ఇక ఆ విషయం అడిగే దిక్కే ఉండదు. ఎప్పుడు వచ్చి పండుకున్నా రాస్కెల్. అరే, నీకు చదువు ఈ జన్మలో రాదురా, నాకు తెలుసురా నీ జాతకం. జాతకం నీకేం తెలుసు పంతులా? పుట్టేవాడు రాష్ట్రపతి అవుతాడు అనుకుంటే కడుపులో ఉండగానే బందోబస్తు పెట్టి నీళ్లాడేటప్పుడు కూడా మంత్రసాన్ని రానీరు పంతులో పోలీసుల చుట్టూ ఉండి చూస్తుంటారు. అరే, మీ అమ్మ ఎంత పనికి మాలిందిరా, నిన్ను నా దగ్గర వదిలిపెట్టింది. మా అమ్మకి ఏం తెలియదండి, మీరేం అనుకోబోకండి. నేనేం నీచుండి అయితే నా గాడికి చండాలపూడి దగ్గర వదిలిపెట్టిపోయింది. నీకేమైనా పుట్టిందే ఏమిరా, కూర్చోరా. అరే, ఎన్ని తన్నినా నీకు నెప్పి లేదా కాస్తైనా? ఏముండదు పంతులా, తోలు మందం తేలుకుట్టినే కదూ. ఎప్పుడు నన్నే కొడతావు, వాళ్ళని ఒక్కసారి కొడతాను. అరే, ఎవరినైనా తప్పు చేస్తేనే కొడతాను రా, ఊరికి ఎవరిని కొట్టను. మీరంతా నా బిడ్డల్లాంటి వాళ్ళురా. ఏం పంతులో, మేమంతా నీ బిడ్డలమైతే నువ్వు మా అయ్యవా? నీకేదో మూడింది పంతులా, మా అమ్మగనే ఎన్నదో కుమ్మి వదిలిపెట్టింది, గుల్ల గుల్ల అయిపోతావు. ఓమో, ఎంత మాట అన్నావురా, వెనక మీ పంతులు అంటే అనుకున్నావా రాస్కెల్? అనుకోలేదండి, ఆ పంతులు గారు మీరు వేరండి. ఆయనకి ఎండు వాతం, నీకు తండు వాతం. అరే పిల్లలు, మన దేశం మహాపతివ్రతలు పుట్టిన పుణ్యభూమి, మీ అందరికీ తెలుసా? అవునండి, మహాతల్లి అనసూయకు భగవంతుడే వణికిపోయాడు కదండి. అటువంటి మహాతల్లులు ఇప్పుడు కూడా ఎక్కడో ఉండి ఉంటారు. ఎక్కడ ఏంది పంతులా, మా ఇంటి అమ్మడే ఉంది. మన ఊళ్ళోనా? ఎక్కడ చెప్పు, ఆమె ఎట్లా ఉంటుందో. ఆ తల్లి ముఖం చూస్తేనే సర్వ పాపాలు పోతాయి. ఎక్కడ ఏం చేస్తుంటుందిరా? అక్రమ సంబంధంతో దొంగగడ్డి తిని అర్ధరాత్రి హాస్పిటల్ గేట్లో కని చెత్తకుండీలో పడేసిన పసిబిడ్డను పందులు తింటుంటే నిలబడి నవ్వుతూ చూస్తుంది. గబ్బకన పోయి దండం పెట్టి పంతులా. అబ్బా, నువ్వు ముద్దుడు కాదురా, ప్రపంచ మేధావిరా. జోహార్. మరి ఏమనుకున్నావురా పిచ్చోడా, ఇప్పటికైనా తెలుసుకున్నావు నా శక్తి ఏందో. నన్ను ఇంటికి తీసుకెళ్లి వదిలిపెట్టి నమస్కారం చేయరా మున్నమోపోడా. అమ్మ అమ్మారే, అరే ఏంట్రా నువ్వు అన్నదే? పంతులా, భయంలో ఒళ్ళు పొంగి ఆ మూళ్ళు అట్ట అన్నాను పంతులా. ఇంకెప్పుడు అన్న పంతులా. అరే, బజార్లో ఏందో మూల మీద గోలగా ఉంది కాని జనం పరిగెత్తున్నారు, చూసిరాండి. నేను కూడా చూసేస్తా పంతులా. అరే నువ్వొద్దు రాఘవా, నువ్వెళ్ళి చూసిరారా. పంతులు గారు, మొద్దోడు కూడా పరిగెత్తుకుపోయాడు. రాణి, వాడి సంగతి తేలుస్తా. ఆ అమ్మాయి నీకు పాఠం వచ్చిందా? ఇంకా రాలేదండి. రాఘవను పంపి చాలా సేపు అయింది, ఇంకా రాలేదేంటి? పంతులు గారు, మొద్దోడు ఏందో పరిగెత్తుకొస్తున్నాడండి. రాణి, ఆ బడే అనుకున్నాడు కమల, ఈపు పగిలిపోవాలా. పంతులు గారు, పంతులు గారు, పంతులు గారు, నిదానంగా. పంతులు గారు, పంతులు గారు, రాస్కెల్, ఏ మాటైనా ముందు మనిషికి నమస్కారం చేసి ప్రతి మాట శాంతంగా రాగంతో చెబితే ఆరోగ్యం పెద్ద మనిషి తరహాలో ఉంటుందని చెప్పలా రాస్కెల్? మర్చిపోయానండి, నమస్కారం అండి పంతులు గారు. శభాష్, అట్లా చెప్పాలా? ఒక అబ్బాయి సిగరెట్ కాల్చి ఇసిరేస్తే కింద పడలా? నీ ముఖం మీద పడిందా, రాగ మీదరా? ఇంటి మీద పడి ఇల్లు ముట్టుకుని పెద్ద మంటొచ్చింది. ఓమో, ఎవరిల్లు రాది? ఎవరిల్లు అయితే ఏం పంతులా, జనం గుంపులు గుంపులా వచ్చి పడి ఆర్పారా? ఊరుకుంటారా? నీళ్లు పోసి పోసి చాలా సేపటికి పంతులా వాళ్ల వల్ల కాక నిలబడిపోయారు. ఓయో, నీకు నమస్కారం చేస్తే ఎవరిలో తొందరగా చెప్పరా? అంతలోకి ఫైర్ ఇంజిన్ వచ్చి పడింది, ఆపారా? వాళ్ళు ఊరుకుంటారా పంతులా? 2 గంటలు కష్టపడి నీళ్లు చల్లి చల్లి అప్పుడు చివరికి ఆపారా? వాళ్ల వల్ల కాక తిరిగిపోయారు. ఓరి నాయన, నీకు దండం పెడతా, ఇల్లు కాలేటప్పుడు రాగం ఎందుకురా, ఆపరా రాస్కెల్. నేను మా అమ్మకే పుట్టింది, మాట తపసిల్లు ఉండకూడదు, రాగం ఉండాల్సిందే. అరే ఆపరా రాగం. ఆపరా? ఒరే, నిన్ను చీలుస్తా, ఆపరాగం. చీలిస్తే జనం ఊరుకోరు. అరే, నిన్ను నరుగుతా, ఆపరా. నరిగితే పోలీసులు పట్టుకుంటారు. అరే ఆపరా రాగం. ఆపరం. ఆపరా? ఆపరం. అరే ఆపరా. మంటలు ఆకాశానికి లేచి సామాను ఇల్లు గాలి బూడితే పోతుంటే నారాయణ నారాయణ మనుషులు తెచ్చారా, ఎవరిలో తొందరగా చెప్పరా. ఆ మంటల్లోంచి ఆమె పరిగెత్తింది. ఎవరు ఆమె? అమ్మగారు. ఏ అమ్మగారు రా? పంతులమ్మగారు.
ఏ పంతులమ్మగారా? మన పంతులమ్మగారే. అయ్యో అయ్యో నా ఇల్లా కాలిపోయింది, ఇంతసేపు రాగం తీసి చెప్పేది ఏమాటగానే రాగంతో చెప్పండి. అందుకని సొంతలు కాలేటప్పుడు రాగం లేకపోతే బాగుండదని రాగం పెట్టే పంతులా. పంతులు గారండి, మీ ఇల్లు కాలిపోతుంటే ముద్దోడు సంతోషంగా నవ్వుతూ ఏం ఎగిరాడండి? ఏరా నా ఇల్లు కాలిపోతుంటే నువ్వు నవ్వుతావా? అందుకాదండి, మరిచిపోయి మీరు కూడా ఇంట్లో అయిపోతున్నారని ఆనందం పట్టలేక నవ్వానండి. ఏరా నేను ఇంట్లో కాలిపోతుంటే నీకు ఆనందమా? అది కాదండి, మీరు ఇంట్లో కాలిపోతే మీకు ఇన్సూరెన్స్ ఉంది కదండి, దానితోటి అమ్మగారు హాయిగా బతుకుందని. ఓయో నా ఇల్లు నాశనం చేసావు కదరా. నేనేం చేశాను పంతుల, రాగం పెంచా. వాయో వాయో ఇంకేముంది, చంపేశాడు నా కొడుకుని. ఆ పంతులు అనుకుంటే ఈ పంతులు కట్టేసి కొడుతున్నాడుగా. ఏమయ్యా పంతులు, నీకెనక ముందు ఎవరు లేరా? వదులు, బుద్ధి లేదు నీకు అట్లా కొడుతున్నావు. నా ఇల్లు కాలిపోయింది, నేను సర్వనాశనం అయిపోయానమ్మా. వాడేం చేశాడు? ఇల్లు కాలిపోతుంటే చూసిన వాడు గబక్కన వచ్చి చెబితే పరిగెత్తి కొంతన్న ఆర్పునేవాణ్ణి కదా, కాలిందాక ఉండి గంట సేపు రాగం తీసి చెప్పాడు. అట్లెందుకు చెప్పావరా? ప్రతి మాటకి రాగం తీసి చెప్పంటాడమ్మా, అందుకని రాగం తీసాక ఇల్లు బూడిదయింది. అమ్మా వీడు వచ్చినాక బళ్ళో పిల్లలు పోయారు, ఇల్లు పోయింది. అప్పుడు వీడిని బళ్ళో చేర్చేటప్పుడు నా రెండు చేతులు పట్టుకున్నావు, ఇప్పుడు నీ రెండు కాళ్ళు పట్టుకుంటావు, వీడిని తీసుకెళ్తల్లి. అదేందయ్యా నా కాళ్ళు పట్టుకుంటావు? ఏదమ్మా వెనకపోతావు, నానా నీవు తనుకుని రోజు నాన్న చేత కాళ్ళు పట్టించుకుంటావుగా. ఒక్కసారిగా పంతులు గారు పట్టుకునేది వెనక బాబాక. అమ్మా ముందుకురా, పట్టుక పంతులా. ఇటువంటి వెదవక పడి. అమ్మో దెబ్బ కనపడకుండా పోలీసు వాళ్ళు కొట్టిన కొడుతున్నాడే. పంతులా నీ వ్యవహారం ఇట్టు కాదు, చీరాల చైర్మన్ అశోక్ కుమార్తో చూత, ఆయన దయగల తండ్రి, నీ తిత్తి తీస్తాడు. యారవ్ యారవ్. ఛీ నీకు ఓర్పు లేదేమయ్యా? నీతి లేని నాయకులు, దయలేని డాక్టర్లు, కోడు పెట్టని కొడుకులు, గాని ఇంక రారా. ఆ బడి అనుకుంటే ఈ బడి కూడా నాశనం చేసుకున్నావు, ఇంకేం చదువులేరా? ఏ తొర్రిదన్ను మురుదన్ను తెచ్చి మెళ్ళ గుదిబండ కడితే గాని నువ్వు ఒక దారికి రావురా. అమ్మా గుదిబండ బర్రెలు కదమ్మా కట్టేది, నాకు కూడా కడతారా? చిచ్చి గుదిబండ అంటే ఏ ఆడపిల్లనో తెచ్చి పెండ్లి చేయడురా, మొద్దు సచ్చినోడా. ఏ ఆడపిల్లనో తెచ్చే ప్రాణాలకు వచ్చిందే, పోలీసు రిపోర్ట్ ఇస్తారు, ఇది తెలుగుదేశం పరిపాలన. అమ్మా సుభద్రమ్మ ఎక్కడి నుంచి వస్తున్నారు? బడి దగ్గర నుంచి అయ్యా. అమ్మా మన అబ్బాయి కదూ? అవునయ్యా. అబ్బాయికి ఎంతమంది పిల్లలు? దేశంలో ఎవరు చూసినా పిల్లలు ఎంతమంది అడిగేవాళ్ళు, కాని పస్తులుంటే పలకరించే యతనాయుడు లేరు. అమ్మో ఎంత మాటలాడు చూడమ్మా. వాడిదేముంది రండి, ఏదో చిన్నోడు పోనీయండి. అయితే పెళ్లి చేయాలంకా? ఈ సంవత్సరం చెయ్యాలా? ఇంకెప్పుడమ్మా, గెడ్డాల మీసాలు నాకాడికి పెద్దగా ఉంటే ఈ ఊళ్ళో భలే సంబంధం ఉంది, చెయ్యండి. ఎక్కడైనా 16 సంవత్సరాల అమ్మాయి, బుద్ధివంతరాలు కావాలా? 16 సంవత్సరాల అమ్మాయా, దొరుకుద్దో లేదోనే. అమ్మా దొరకపోతే 8 సంవత్సరాల అమ్మాయిలు ఇద్దరు చూడమనమ్మా. చిచ్చి కప్పురా. అయితే దున్నపోతుల వెంకయ్య గారి అమ్మాయి భలే ఉంటదమ్మా. అమ్మో నాకొద్దు. ఏందిరా ఆ అమ్మాయి తోటి దున్నపోతులు కూడా వస్తాయి కావాలా? ఇంటి పేర్రా. అయితే ఇవాళ దశమి, మంచి రోజు, నేను వచ్చేటప్పుడు పిల్ల తండ్రి ఇంటికాడే ఉన్నాడు, మీరింటికి పదండి, నేను మాట్లాడొస్తా. జాగ్రత్త పేరయ్య గారు, కట్నం బాగా చూడండి, పిల్ల గుణవంతరాలుగా ఉండాలి. ఏ అమ్మో మీకు అన్ని నచ్చి పెళ్లి చేసుకోండి, పిల్ల సంగతి నాకు వదలండి, నేను చూసుకుంటా. అమ్మా ఏందిరా, నాకొద్ది సంబంధం, పెళ్లి నేను చేసుకుంటే పిల్ల సంగతి ఆయన చూసుకుంటాడంట. చిచ్చి మాట వరుసగా అన్నాడురా. అదే అమ్మా. అదిగో వస్తున్నాడు, అరవబాకరా. ఏమైంది పేరయ్య గారు? అడిగొచ్చాను. కాయా పండా? కరపచ్చిగా ఉంది. మనూళ్ళలోనేనా? పై బజార్ లోనే. అడిగితే అబ్బాయి ఎక్కడా ఎవరు అని అడిగాడు. మనూడ్లోనే సుభద్రమ్మ గారి అబ్బాయి అని చెప్పా. చెబితే ఏమన్నారు? ఆ అబ్బాయి చదువురాని ముద్దబ్బాయి అంటగా అన్నాడు. చిచ్చి ఎవరండి చెప్పింది? అబ్బాయి ప్రపంచ మేధావని చెప్పా. అమ్మా ప్రపంచ మేధావంటే దేశం మొత్తం మీద తీసేసినోడేనా? చి అరవబాకరా, తెలివి కల్లోడేనిరా. అదే మరి ఆస్తి ఏముంది, ఎంతమంది పిల్లలు? ఆస్తి ఏముంది, ఇల్లు, కొద్దిగా పొలం ఉంది, మగపిల్లలు లేరు, నలుగురు ఆడపిల్లలే. అమ్మా నలుగురిని నేను చేసుకోను, ముగ్గురు ఆయన చేసుకోమను, ఒకరిని నేను చేసుకుంటా. చి నోరు మూసుకోరా, మరి అమ్మాయి బాగుంటదా? ముక్కు కన్ను భలే ఉంటది. అమ్మా అమ్మాయి నాకొద్దు. ఏంట్రా
ఈయన ముక్కు కమ్మే చెప్పాడు, కాళ్ళు చేతులు పోలే ఉంటదేమో నాకొద్దు అమ్మావు. నీకేమైనా పుట్టిందా ఎరా దున్నపోత, ముయ్య నోరు. వాడి మాటలకేం గాని కట్నం ఎంత ఇస్తారు? అసలు మీరు వెళ్లి అమ్మాయిని చూసుకుని రండి, పిల్లలు నచ్చితే కట్నం సంగతి తర్వాత మాట్లాడుకుందాం. ఈ రోజుల్లో మనం చూసేదే ఉంది, అబ్బాయికి అమ్మాయికి నచ్చాలిగా. అయితే ఎప్పుడు మేలు అప్పుడే, ఇవాళ వెళ్లి చూసుకుని రండి, తర్వాత కనపడతా. నేను వస్తానమ్మా. ఒరే అబ్బాయి కాని బట్టలేసుకో, పిల్లని చూసొద్దాం. నే రాను, ఇంకెవరినన్నా తీసుకెళ్ళు. చచ్చినోడా, నువ్వు చేసుకోవడానికి పిల్లని చూడడం. నే రాను. రా అయ్యా, బట్టలేసుకో. బట్టలతో మొండి మనం వస్తా. చిచ్చి తప్పురా. మొన్న ఒక బాగా చదువుకున్న వాళ్ళ సంబంధం చూశానే, అమ్మాయి డ్రాయర్ వేసుకుని ఉంటే అబ్బాయి లంగోటు కట్టిపోయాడు. చీ నోర్మయ్, అదేమన్నా కుస్తీ అంటరా? సచ్చినోడా, తొందరగా కాని. అమ్మా నేను అడి. సాయిబాబా దేవుడికి దండం పెట్టు. తండ్రి సాయిబాబా. అదేంటి, మా నాయన పేరు కోటయ్య కదే. తప్పురా. సాయిబాబా, మేము సంబంధానికి వెళుతున్నాం, మా కాడికి ముందే అక్కడికి వెళ్లి ఈ సంబంధం కుదిరేటట్టు చూడు తండ్రి. బాబా ఇన్సల్ట్ అయిపోతాడే. వామ్మో దేనికిరా, కండ్లు పోతాయి. సాయిబాబా అంటే ప్రపంచం అంతా నిండి ఉన్నాడే, మన కాడికి ముందు అక్కడ పోయేది ఏంది పిచ్చి ముండా. వామ్మో నన్ను ముండా అంటావరా? నేరాను పో. అయ్యా దండం పెట్టు, ఈ పిల్ల కుదిరి పెళ్లైతే మనకి. అమ్మా పిల్ల కుదిరినాక పెళ్లి ఇంకోటి చేసుకుంటాడా ఏందమ్మా? ముయ్యి నోరు, దండం పెట్టు. శరణమ్ము శిరిడీశ్వర, భవసాగర సద్గుర శరణమ్ము శిరిడీశ్వర, శరణమ్ము శిరిడీశ్వర, భవసాగర సద్గుర శరణమ్ము శిరిడీశ్వర. తొందరగారా, కుక్క కుడి నుంచి ఎడమకు పోయింది, భలే సగినం. నాకు తెలుసులేవే కుక్క సగినం. నీకేం తెలుసు? కుక్క కుడి నుంచి పోయినా ఎడమ నుంచి పోయినా పైన పడి కరవకుండా పోయింది, భలే సగినం. చిచ్చి రారా. వస్తున్నాపా. రా. ఇంకెంత దూరమే? అదిగో ఆ కనపడే పెద్దిల్లేరా. అయితే వచ్చాంగా, ఇంటి మీద ఆకులేవే, కట్నం ఏమిస్తాడే మనకి. రాండమ్మా రాండి. ఏవే సాపై కూర్చోనమ్మా, ఇప్పుడే పెళ్లిళ్ళ పేరై చెప్పాడు. పేరయ్యే ఇక్కడ సంబంధం ఉంది, చూడమంటే వచ్చామండి. ఈ అబ్బాయి ఒక్కడేనా? ఒక్కడేనండి. ఏడకి రాబోతున్నావు? అమ్మా వాళ్ళ అమ్మాయికి ఇద్దరు కావాలేమో, నేను ఒక్కడేగా ఇంకోటి తీసుకొస్తా. చిచ్చి నోరు మీరే ఎదవా. ఎంతవరకు చదువుకున్నాడమ్మా? చదువా? బాగా చదివినోళ్లే బడికి పోయి ఆడపిల్లలు కాల్ చేసి బళ్ళారు జైల్లో ఉన్నారు. చదివేందుకు జ్ఞానం ఉండాలి పశ్చుమావా. ముయ్యి నోరు, పశ్చుమావేంద్రా. ఇదేగామా మొదలు, ఇంకెన్ని సంబంధాలు చూడాలను. అబ్బాయి ఏం పని చేస్తాడు? పనెందుకు? మనిషికి అదృష్టం ఉండాలి. అదృష్టం లేనోడికి కట్టేసిన గుర్రం గాడిదే నిలబడుద్ది. చీ ఊరుకోరా. అమ్మాయి ఎంతవరకు చదువుకుందండి? 5 వరకు చదువుకుంది. రైట్. చీట్లు రాసేంత వరకు చాలు, పని జరుగుద్ది. పాపిస్టోడా, ఏం పని రాది? ఏమన్నానే ఉప్పు పప్పు లెక్కలు. అమ్మాయి ఏదండి? లోపల ఉంది రాండి. అమ్మా అమ్మాయి సుళ్ళు జాగ్రత్తగా చూడవే. నీ నోరు బడా, ఊరుకోరా. ఇదేమన్నా బర్రిగొడ్డంట్రా సుళ్ళు చూసుకుంటానికి? ఈమె మా పెద్దమ్మాయి. అమ్మాయికే ముక్కు ముఖం బాగానే ఉంది. అబ్బాయి వయసెంత, ఎప్పుడు పుట్టాడు? రక్తగా నీరు నాగభూషణానికి నాకు ఒక్క రోజు తేడా. వామ్మో అంత వయసుందా? కాదులే, ఆయన బుధవారం పుట్టాడు, నేను వేసారం పుట్టా. నీ నోట్లో మట్టిపడా, ఊరుకోరా. అమ్మో ఆ అమ్మాయి నాకెళ్ళి గుడ్లూరు చూస్తుందే. ఉరుగు చూడడం కాదురా, అమ్మాయికి ఎడం కంట్లో మెల్లుంది, అదృష్టంరా. అదృష్టమేనే, మన ఇంట్లో దొంగలు పడ్డా వాళ్ళకెళ్ళి చూస్తున్నా, మెల్లకన్ను కదో ఎవరికెళ్ళో అనుకుంటారు, గబక్కలేసి పట్టుకోవచ్చు. భలే చీ ఊరుకోరా పాపిస్తోడా. ఏమ్మా మరి పిల్ల నచ్చిందా? నచ్చిందండి. అబ్బాయికి? వాడిదే ఉందిలేండి. ఈ రోజుల్లో పిల్లా పిల్లవాడికి నచ్చితే మనదేముంది మరి? మీ బరువు ఎంత చెప్పండి. నేను 30 కిలోలు, మమ్మ 70 కిలోలు. చిచ్చి ఒరే ఒరే, బరువు ఎంత అంటే కట్నం ఎంత అంటరా మాయసొచ్చినోడా? సరే అడగమన్నారు కాబట్టి చెబుతున్నాను. 50,000 ఇచ్చి వాచి ఉంగరం లాంఛనాలు. వామ్మో మోటార్ సైకిల్ తొక్కుతాడా? సుట్టుకుట కావాలని నెత్తిన పెట్టుకుంటానికి. ఊరుకోరా సచ్చినోడా, కట్నం 50,000కి ఒక్క రూపాయి తక్కువైనా చేసుకోండి. ఆడపిల్ల కట్నం అడగమైందమ్మా. మనకు ఆడపిల్లలు లేరు కదరా. అదేంటి, ఒక్కొక్కరు పురుషులో పోయిన వాళ్ళకే ఆడపిల్ల కట్నం తీసుకుంటున్నారు. చిచ్చి ఊరుకోరా, మీరేదోటి తేల్చి చెప్పండి పోతాం. పేదోణ్ణి 5,000 ఇస్తాను, దయపెట్టండి. 5,000? ఇప్పుడు కట్నాలు ఎట్లున్నాయని, నరాలు చచ్చుబడ్డవాడికి 40,000, ఆడంగిరేఖలోడికి 60,000. అసలు మగవాళ్ళు ఎక్కడ దొరుకుతున్నారండి ఆడవాళ్ళు అల్లాడిపోతుంటే. అమ్మాయి ఏమన్నా పాటలు పాడుద్దా? పాడుద్ది. ఓ పాట పాడమ్మా, సిగ్గుపడుతుంది. ముందు నువ్వు పాడమ్మా, తర్వాత అక్కాయి పడుతుంది.
అమ్మాయికి నచ్చే నాకొద్దమ్మో, అమ్మాయికి లక్ష, నతికి లక్ష, 2 లక్షలు ఇస్తే చేసుకుంటా. వాడి మాటలకేం గాని, లక్ష ఇవ్వండి. మా అమ్మాయికి నచ్చైతే మీ అబ్బాయి ముద్దోడు కదూ. మాకొద్దు రా అమ్మో, భలే వాడొచ్చాడు సంబంధానికి. ఏడ్చేవలే పో రావేయ్. పదా అది కాదురా, చదువు ఇట్లాగే పాడు చేసుకుంటవి. పిల్ల దగ్గర కూర్చుంది మొదలు ఎచ్చులు కోతలు నువ్వు. ఇక పెండ్లి కూడా నాశనం చేసుకున్నావో, బొచ్చె తీసుకుని సాధువుల్లో కలవాల్సిందే. పాడు సంబంధం, కాళ్ళు పడిపోయి ఎల్లు ఇంట్లోకి వెళ్లి అన్నం దీన్ని పడిసావు. అబ్బా నిద్ర కూడా బానీలు. అయ్యా అమ్ముందా ఇంట్లో? అమ్మో ఎవరో వచ్చారే. ఎవరా? ఎవరండి మీరు? ఏ ఊరు? మాది యావలపాడు. ఏం పని మీద వచ్చారు? మీ అబ్బాయికి సంబంధాలు చూస్తున్నారంటగా. మా అమ్మాయి ఉంది, భలే తెలివి, ఒకసారి వచ్చి చూసుకోండి. వాడికి పిల్లలు నచ్చడం లేదండి. కదమ్మా, నాకే కన్ను శ్రీదేవిలాగుండాలి, ముఖం సౌందర్యలాగుండాలి, మనిషి మీనాలాగుండాలి, రంగు రమ్యకృష్ణలాగుండాలి, చేతులు శారదలాగుండాలి, అరికాళ్ళు ఆమెలాగుండాలి, నడిస్తే నాగేశ్వరరావులాగుండాలి, అప్పుడు నేను చేసుకునేది కదమ్మా. చిచ్చి ఊరుకోరా, వస్తాం పదండి. అమ్మో మొన్నకు అమ్మాయిని చూశాను, భలే ఉందే. ఎక్కడ్రా? మనూళ్ళేనా? చూద్దాం బా. వాళ్ళ ఇల్లు ఎక్కడా? ఇల్లు ఎక్కడ తెలియదమ్మా, లాడ్జింగ్ లోంచి పోలీసులు పట్టుకెళ్తుంటే చూసా. చిచ్చి నీకు నాశనం నీకు రాను, అదట్రా పిల్ల, ఇందాక ఆవిడొచ్చి పిలిచింది కదా, వాళ్ళ అమ్మాయిని కూడా చూసొద్దాం రారా. నేను రాను, నువ్వు పోయి చూసిరా. ఒరే ఈ పిల్లని కూడా చూసొద్దాం రారా. జలనిధి జాబిలి అవనే అంబుధి, జలనిధి జాబిలి అవనే అంబుధి, దుర్గా నయనాల ఆగరా. ఏందమ్మా? సగినం సరిగా కాల. ఏంది కాకి నెత్తిమీదగా పోయిందిరా? భలే సగినమ్మా. నీకు కాకి సగినం కూడా తెలుసురా? తెలుసమ్మా, కాకి ఇడిపోతే మా నెత్తిని ఎరక్కుండా పోయింది భలే సగినం. దున్నపోతూ రారా. అమ్మా వెనకబా. మళ్ళీ ఏంద్రా? ఆయన ఎదురొస్తున్నాడే. ఎవరు ఆయన? అమ్మో వచ్చాయని ఎవరని పంచాయతీ బోర్డుకు 10 సార్లు పోటీ చేసి ఓడిపోయాడు. ఈయన ఎదురయ్యాడు, మనం ఇక ఇంటికి తిరిగి రావటమే. చిచ్చి శుభం అంటే వెళ్తుంటే ఏం మాటలు రాయి. అమ్మా మనం పోయి అమ్మాయి ఇల్లు ఎక్కడే? నువ్వు రారా, వచ్చేసే లేరా, ఊరు చివరినలే ఆ కనపడే డాబా. అమ్మా కట్నం 2 లక్షలు లేకపోతే నేను చేసుకోను. ఒరే మొన్న కూడా 1 లక్ష రూపాయలేంది చేసుకోనంటావే, చదువు లేదు ఆస్తి లేదు నీ ముఖానికి పిల్లనిచ్చేదెవర్రా, ఏదో బెట్టుగా చేసుకోవాలరా మాయసొచ్చినోడా. ముద్దోడు చెప్పింది జరిగేనయా, నందామయ గురుడ నందామయ, ముద్దోడు చెప్పింది జరిగేనయా, ఒక్కొక్క మొగోడికి 7 గురు ఆడోళ్ళు వెంటబడే రోజులొచ్చాయయా, నందామయ గురుడ నందామయ, ముద్దోడు చెప్పింది జరిగేనయా, మున్నమో పూలంత పెళ్లికై కూర్చుంటే అమ్మో
మొగోళ్ల ప్రాణాన్ని పొచ్చిందయా నందామయ గురుడ నందామయ మొద్దోడు చెప్పింది జరిగేనయా ఈ మొద్దోడు చెప్పింది జరిగేనయమ్మో ఒరే ఒరే వచ్చేసా ముయ్యి నోరు అరే అరే మాట చెప్పి రాగాని మా ఎందు దయించి మర్యాదగా వచ్చారు కూర్చోండమ్మా కూర్చోండి కాఫీ తాగుతారా ఏం వద్దు అమ్మాయి అక్కడా లోపలుంది ఎల్లి చూడండి అమ్మా అమ్మా అమ్మాయికి ఎదురునాలుకలు ఉంటాయేమో జాగ్రత్త చూడమ్మా చిచ్చి మంచాలకి మండిగాలికిరా ఎదురునాలుకలుండేది ఈ అమ్మాయిరా చూసావా బావుందా ఓ ఎర్రగా మేకలాగుందమ్మా నోరు ముయ్యి అమ్మాయి నచ్చిందమ్మా ఓ పిల్ల రత్నంలాగుంది అబ్బాయికి నచ్చిందా నాకు నచ్చితే వాడిదే ఉందండి వాళ్ళ నాన్నకు నచ్చాలిగా అమ్మా నా పిల్ల నాన్నకు నచ్చేదిందమ్మా చిచ్చి నీకు బుద్ధి లేదురా బాబు నీకు నచ్చిందా అమ్మాయి నాదేముంది ఊళ్ళో కుర్రోళ్ళకి నచ్చాలిగా చిచ్చి అదేంది నా స్నేహితులకులే నీ నోరు బడా ఊరుకోరా అమ్మా నువ్వు కూడా ఓసారి అబ్బాయి నటెళ్ళి అడుగమ్మా ఎట్లుందిరా పిల్ల భలే ఉందమ్మా నాటుపోగాకంత ఘాటు లేదు గాని దొరపోగాకంత దొరబడింది పిల్ల చిచ్చి ఇదేమన్నా పొగతోటంట్రా అమ్మకి అబ్బాయికి నచ్చినట్లేనా ఓ మరి ఆ రెండు మొక్కలు చెవులో వేయండమ్మా పండుగ అత్తమ్మా వేస్తాను ఏంట్రా వేసేది చెవులో రెండు బొట్లు మందేయమంటుందమ్మా మందు కాదురా సచ్చినోడా కట్నం ఎంతో రెండు మొక్కలు చెవులో చెప్పమంటున్నారు అదే అమ్మాయి చదువుకుందా ఏదో కొద్దిగా చదువుకుంది అబ్బాయి వాడు చదివింది కొద్దే గాని లోక జ్ఞానం గొప్పగా ఉందండి ఏ పనైనా చేస్తాడు ఇరుకు బరుకు లేదు నిజమేనమ్మో నాకు లోక జ్ఞానం బస్తాల బస్తాలు ఉంది కదమ్మా నవ్వుతూనే ఏడుస్తుంటా కోపం వస్తే ఎవరినైనా కొరుకుతా నీకేమైనా పుట్టిందిరా ఎరా మరి కట్న సంగతి చెప్పండి మొన్న వాళ్ళు లక్ష ఇస్తానంటే చేసుకోలేదు అడగండి నేనన్నీ తెలుసుకున్నా మీరేమో 50,000 ఇమ్మన్నారంట అబ్బాయేమో ముందు 100,000 తర్వాత 300,000 అడిగాడంట మా ఓటి పేదవాళ్లు ఏమిస్తారమ్మా ఈ కట్నాలు ఇయ్యలేక ఎంతమంది ఆడపిల్లల తల్లిదండ్రులు దిగుడు పావుల్లో పడి చస్తున్నారు మీకేం తెలుసు ఈ మాటలు మాకొద్దు గాని మీరు కట్నం ఎంత ఇస్తారో చెప్పండి ముందు ఆ సంబంధానికి మీరు అడిగినట్లే 50,000 ఇస్తాను నాదేముంది చేసుకునేవాడిష్టం ఎంతో వాడే చెప్పాలి 200,000 అయితే చేసుకుంటా ఓ అమ్మో నన్ను నిలువునా అమ్మినా అంత తేలేను బాబు మరి ఇప్పుడు కట్నాలు ఎట్లున్నాయని పాండపోడికి 50,000 మూర్చోడికి 30,000 నచ్చోడికి 40,000 అంత కట్నవా నేనీయలేను పిల్ల తెలివిగలది ఇరుగింట్లో పొరుగింట్లో ఏ ఇంట్లో కూడా కూర్చోనెరగదు ఎక్కడన్నా తిరగమను నాకెందుకో యాల గాటికొచ్చేసరి ఏమ్మా చిచ్చి నోరు మూసుకురా దున్నపోతాడా అట్లా అనబాకండి లేని బిడ్డ చేసుకో బాబు మంచి తెలివిగల అమ్మాయి ఏది ఒక పాట పాడమానండి మాకు సంబంధానికి వచ్చినప్పుడు పాడిచ్చే ఆచారం లేదమ్మా ఇప్పుడేమో అమ్మాయికి వరసేనోళ్లు పాడతారు పెళ్లి రోజు అమ్మాయే పాడుద్ది అమ్మా జ్యోతి ఏంటత్తయ్యా ఒక పాటంత పాడమ్మా మీకు పాటలంటే ఇష్టమైతే పాడతాను మాకు కట్నమంటే కష్టమండి తెలుసుకోండి నేను పాడి అమ్మాయి పాట నాకు నచ్చలా పెళ్లి కూతురు పాడాల్సిందే లేకపోతే పోతా నాకొద్దు లేమ్మా పోతాం ఇంటికి బాబు బాబు పోమాకండి అమ్మాయికి తగిన సిగ్గు సిగ్గైతే మెల్లగా పాడమనండి నోట్లో నోట్లో పాడమనండి నీకు బుద్ధి లేదంటమ్మా బంగారం లాంటి నా కొడుక్కి మూగదాన్ని అంటగట్టాలని చూస్తారా చి లెగరా పోదాం బాబు మూగిదైనా అంతగత్తె తెలివితో కాపురం బాగా చేసుకుంటుందయ్యా చి మూగిదాన్నే చేసుకోవటం బాబు చేతులు పట్టుకుంటుండా కాదనబాకండి ఈ మూగిదాన్ని చేసుకోవాలంటే పిల్లకి 200,000 మూకి 300,000 మొత్తం 500,000 ఇస్తే చేసుకుంటా ఏందిరా చేసుకునేది రారా మామదేముంది చేసుకునేది నేను 500,000 ఇస్తావా నేను ఇయ్యలేను బాబు కూర్చునమైందే అమ్మా రావే పోతాం వెళ్తున్నా ఇస్తావా నేనెక్కడ తెచ్చేది బాబు వెళ్తున్నా ఒకసారి రెండు సార్లు మూడు సార్లు రావే ఓరి భగవంతుడా దేశంలో బియ్యం తగ్గించారు సారాయి తగ్గించారు పుట్టే పిల్లల్ని తగ్గించారు కాని ఏ దేశం ఏ ప్రభుత్వం కట్నాలు మాత్రం తగ్గించలేకపోయారు చిచ్చి అమ్మో మూగిదాన్ని చేయాలని చూసిందమ్మో చిచ్చి నోరు మూసుకోరా సచ్చినోడా సంబంధానికి వెళ్లిన కాడ నుంచి ఎచ్చులు మాటలు నువ్వు పిల్లకు 200,000 మూకి 300,000 నా నోట్లో వస్తారా జనం ఇక నా జీవితంలో నీకు సంబంధానికి నీ తోటి రాను చంపలేసుకుంటుండా నీకు పెండ్లి ఈ జన్మలో కాదు పెళ్లి కాకపోతేనే మంచిదే పెళ్లైన కాడించి అంత నరకయాతన ఏ అమ్మా నా వచ్చి పండకి ఏ చీర కొన్నావు అని అడిగిందో నా ముఖానికి చీర కూడానా ఈ మొల మీద చీరేగా అదే ఉత్తుకోవటం కట్టుకోవటం
పిచ్చిదైనా ఒక మంగళసూత్రం దమ్మంటే ఒక మంచి లేదు చెడ్డా లేదు ప్రొద్దున పోతాడు తెల్లవారుజామునొచ్చి పనుకుంటాడు అని మొగోళిని ఆడోళ్ళు ఆడిపోసుకోవటమేగా. ఏడిసావులే నోరు మూసుకోరా సచ్చినోడా, ఇదిగో తాళం చెయ్యి, తలుపు తీసి కూర్చో, నేను పెండ్లిళ్ల పేరయ్య దగ్గరికి వెళ్లి నాలుగు ముక్కల ముఖాన్ని అడిగొస్తా. అమ్మా పెళ్లిళ్ల పేరయ్య ఇంటికి పోబాక, నేరుగా ఆయన మొండింటికి పో. పద సరేగాని, ఈ ఇల్లు ఎవరిది? కొత్త ఇల్లు బలే కట్టారు. ఆ ముద్దోడిదే. అబ్బా అబ్బాయింది, వాడికి పెండ్లి సంబంధాలు కూడా చూస్తున్నారే. వాడికి పిల్లని కూడా ఇస్తారంటే వాణ్ణి గోల గోల చేసి పోవాలా? పదవే మనకెందుకు రావే? కాదే, నన్ను వాళ్ళో ఏమి గోల చేసేవాడని వాడి సంగతి తేలవాలా. వద్దు రావే, నోరు మూసుకున్నా ఎవడ్రా. ఒరే ముద్దోడా, తలుపు తీయరా. రాయి తీసుకుని బొక్క పెడతా, నన్ను ముద్దోడంటావా? ఏరా నన్ను బొక్క పెడతావా? వామో లలితమ్మయో నువ్వా? అమ్మమ్మా అప్పుడు చానాళ్ళ కిందట లలితమ్మయ్య వచ్చిందమ్మా. ఏ లలిత బాగున్నావా? చానాళ్ళకు వచ్చావు, పిల్లలెంతమంది? నాకింకా పెళ్లే కాలా. పిల్లలు పుట్టుంటారే, అమ్ముకొని ఉంటది. పళ్ళు రాలిపోతాయి రాసుకెల్. అవును, ఇప్పుడుదాకా పెండ్లెందుకు కాలా? చాలా సంబంధాలు వచ్చి వెనక్కిపోయినాయి. ఎందుకని? సంబంధానికి మామూలుగానే వస్తారు, ఆస్తి బోలుడు ఉంటే. నేనొక్క పిల్లనే అయితిని, వాళ్ళిష్టం వచ్చినట్లు కట్నాలు అడుగుతున్నారు. మా నాయని కోపం వచ్చి వెళ్లిపోమంటాడు. అట్లనుకుంటే ఆడపిల్ల ఈ రోజుల్లో కట్నాలు లేకుండా బయటికి పోవడమే. అవునమ్మో, మందు లేకపోతే ప్రాణం పైకి పోద్ది, మని ఉంటే ఆడపిల్ల బయటికి పోద్ది. అవును లలిత, మా అబ్బాయిని చేసుకోకూడదు. చీ, ఈ ముద్దొడి నా చేసుకోవటం తపాళ ముఖం. నీ కాడికి అందగాడే, మా అబ్బాయికి ఏం తక్కువని? ఓమో లలిత, నాకొద్దే కోపం వస్తే మనిషి బొడ్లో పెట్టుకుంటది. చీ ఊరుకోరా, నేను పోతున్నానమ్మా. ఏంటి మా అబ్బాయి సంగతి? ఏమో నాకు తెలీదు, మా నాయన్ని అడుక్కోండి. అరే పొద్దుకూకింది, లలితమ్మాయిని అక్కడ దాకా వదిలిపెట్టారా? రామయ్యో వెళ్దాం. ఏరా నీకు నేను కావాలా పెండ్లికి? ఏమో నాకు తెలీదు, మమ్మని అడుక్కోపో. తెగ సంబంధాలు చూస్తున్నారంటగా, కట్నాలు లక్షలు లక్షలు, నత్తిదాన్ని మూగిదాన్ని. అంతకాడికి నీ ముఖానికి ఇంకెవరు దొరుకుతారు? నత్తిదాన్ని మూగిదాన్ని మేము చూస్తున్నాం, అసలు నిన్ను ఎవడు చూడలేదుగా. అరే మొహం పగులుద్ది, జాగ్రత్త, నాకే బోలెడాస్తుంది. కొండ మీద కోతి దిగొచ్చుద్ది. అబ్బో కోతి మీద పోయింది బుద్ధి, వద్దు కుక్కని చేసుకో, వాకిట్లో ఉంటది. నీ మొహం మీద వాటి మొహాలే బాగుంటాయి. ఆ ముఖం ఆ కన్ను చూడు, ఎట్లా పుట్టిందో. ఏ నా కనుకే, నాది రాజకీయ కన్ను. రాజకీయ కన్నా? అదెట్లా ఉంటది? జనాన్ని చూడదు, ఎప్పుడు జేబులు చూస్తుంటది. ఏమనవ్వది, మొగుడు ముంచే నవ్వు. ఏయ్ పళ్ళు రాలుతాయి, నాది వరాల నవ్వు. వరాల నవ్వు కాదది, ఎలక్షన్ లో ఓడిపోయినాడు ఏడవలేక నవ్వుతుంటాడే ఆ నవ్వు అది. ఏ మొద్దోడా, ఇరగదీస్తా నిన్ను. నేను ఇంటి దాకా వదిలిపెట్టను బా. మొద్దు మొద్దు, చీకటిగా ఉంది, పోబాకరా. మరే ఒక మాట అడగనా? ఏం మాటది అడుగు. మరే నన్నే పెళ్లి చేసుకుంటావా? ఈ మాటేనా? ఏదో అనుకున్నా, చేసుకుంటాలే. నిజంగానా? నిజంగా. ఒట్టే ఒట్టు అట్టగదమ్మాయో, ఒట్టేసి గిల్లాలా. సరే గిల్లా. అమ్మా అమ్మా, నాకు పెళ్లి అయిపోద్ది, అబ్బాయి పుట్టి ముఖ్యమంత్రి అయి బియ్యం కిలో రూపాయి అమ్మిస్తాడు, జనాన్ని కరువు పోయి ఎవరి అబ్బాయి ఏ తండ్రి కన్నాడని చెప్పుకుంటుంటే ముద్దబాయి కొడుకని తెలిసినప్పుడు నా స్వామి రంగా. అమ్మో 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 అమ్మో, మురిగ్గుంట్లో పడ్డావు, పడు, బుద్ధి రావాలా. పెళ్ళా ముఖ్యమంత్రి, మురిగ్గుంట్లోనే పడిచావు. చీకట్లో చేసుకుంటానని ఎల్తురు బాగానే వెళ్తున్నావా? అమ్మాయో నా పెళ్లి, పెళ్లి అమ్మాయో పెళ్లి. కట్నం లేకపోతే మా నాన్న అడుక్కోపండి అంతే. అమ్మా అమ్మో అమ్మో, ఇదేంద్రా ఒంటి నిండా బురద, ఏడబడ్డావరా? లలితమ్మాయితో పోతూ పెళ్లి సంగతి ఎత్తంగానే బురదలో నెట్టిందే. పెండ్లేంద్రా? అమ్మాయి అడిగిందే, కట్నం లేకపోతే చేసుకుంటాను, మా నాయనతో మాట్లాడమంది. అమ్మా చాలా ఆస్తి ఉందంటమ్మా. వాళ్ళ నాయన మనకిస్తాడంటరా, కట్నం లేకుండా ఎట్లరా? నీకేం తెలిసే, ఇప్పుడు దేశంలో ఎవరైనా ముందు పిల్ల నచ్చితే మా కట్నం వద్దు అంటారు, పెళ్లి రోజు కట్నం కావాలని పేచి పెట్టుకుంటారు. ఇక సచ్చినట్లు అడిగినంత ఇయ్యాల్సిందేగా, అదేమ్మా నా ఆలోచన? అబ్బా భలే ఉందిరా ఆలోచన, ఏమి తెలివిరా నీది. మరేమనుకున్నా, నాది రాజకీయ తెలివే. ఓటుకొచ్చినప్పుడేమో కొత్తళ్ళు కట్టిస్తామంటారు, సీటు రాగానే ఉండలు బీకేస్తారు. సరే ఇవ్వేళే పోదాం, కానీ నేను రెడీ లలిత దగ్గరకు. ఉండయ్యా, దేవుడికి దండం పెట్టుకెళ్దాం. అమ్మా ఆగు, వాళ్ళిద్దరు వస్తున్నారే. వాళ్ళకేవిరా? ఆయన ఎవరని? ఇంటికాడ పెళ్ళాం బిడ్డలు పస్తులు పడి వస్తుంటే ఉంచుకుందాన్ని తీసుకెళ్లి పుణ్యక్షేత్రాలు చూపించడానికి పోతున్నాడు పనికి. ఎదవా చి రారా. పద అమ్మా లలిత, ఎవరా వచ్చేది? మన ఇంటికి లాగే ఉంది చూడమ్మా. నాన్నో వీళ్లే, నేను చెప్పింది వస్తున్నారు, కట్నం లేకుండా నన్ను చేసుకుంటానన్నారు. నిజమేనా అమ్మా? నిజమేనా. అమ్మో ఆ ఇల్లేనే చూడవయ్యా, డాబాలు బండ్లు ఎన్నుండో చూడమ్మో. ఒరే జాగ్రత్త,
రండి రండి, కుర్చీ మీద కూర్చోండి. కాఫీ తాగుతారా, కొబ్బరి బొండాలా? వద్దండి, తాగే వచ్చాం. మేము వచ్చిన సంగతి అమ్మాయి చెప్పే ఉంటది అనుకుంటాను. చెప్పింది చెప్పింది. బోరిడి ఆస్తి జీతగాళ్లు అంతా ఉంది పిల్లొక్కతే. విన్నాను, అబ్బాయి అమ్మాయి ఒకే బళ్ళో చదివారంట, మంచి స్నేహితం కూడా. చదువుకుంది కదో, కట్నం ఇచ్చి చేసుకోవడం దానికి ఇష్టం లేదు. బోలెడి సంబంధాలు వచ్చినాయి, ఒక్కతే ఆస్తుండా. అయినా కట్నం రొక్కంగా వాళ్ళు అడిగినంత ఇస్తే గాని పెళ్లి చేసుకోమని తిరిగిపోతున్నారు. మా అబ్బాయి నచ్చాడా బాబు? అబ్బాయికేం ఈడు జోడు బాగుంది, అమ్మాయిని కూడా చూసుకోండి. అమ్మాయికే బంగారు బొమ్మ. మరి అబ్బాయికి అమ్మాయికి నచ్చాలగా? అబ్బాయికి నచ్చే వచ్చామండి. మరి అమ్మాయిని కూడా అడగాలగా? మరి అడగండి లోపలికెళ్ళి. అమ్మా ఏంటి నీ ఉద్దేశం? అబ్బాయికి చదువు ఎక్కువ లేదు. చేసుకుంటా, చదువు లేకపోయినా బాలే తెలివి కలవాడు. ఏమన్నదండి అమ్మాయి? అమ్మాయికి ఇష్టమే, మరి పండు పసుపు పెడతారా? ఎందుకండి ఇవన్నీ? ఒకేసారి లగ్నం పెట్టుకుని పెండ్లు చేసుకోవడమే. సరే మీ ఇష్టం, కట్నం ఇప్పుడేమి ఇవ్వను. కొద్దిగా అన్న ఇకపోతే ఎట్లా? అబ్బాయి ఎక్కడికి పోతున్నాడేంటి? ఒరే ఒరే, ఎక్కడికరా పోతున్నావు? అమ్మా నువ్వు కట్నం పడితేనే బాయిలో పడతా. అమ్మా లలిత, అమ్మా లలిత బాయిలో పడతానికి పోతున్నాడు, నా వల్ల కాదు గాని, కొంచెం లాక్కురా తల్లి. అరే ఎక్కడికిరా పరిగెత్తున్నావు? బాయిలో పడటానికి. ఎందుకు? మా నాన్న నన్ను నీకిస్తానన్నాడుగా. అందుకాదు, మా అమ్మ కట్నం పడుతుంది, కట్నం పడితే నాకు ఇష్టం లేదు, నేను బాయిలో పడతా. నన్ను చంపుకున్నట్టే, పెళ్లైతే నీ భార్యని కదా, నా మాట వినవా? నిజమేనమ్మాయో, పెళ్లైనా నన్ను తనకూడదు. చీ తప్పు, భర్తను తంటే కళ్ళు పోతాయి. అదేంది, దేశంలో ఒక్కొక్కరు మొగుడిని రోజుకు రెండు సార్లైనా తంతుంటారుగా. చీ తప్పురా మొద్దోడా. నీ ముఖం చూడపో. ఏందిరా, నిన్ను పెళ్లి చేసుకుంటుంటే ఇంకా నన్ను మొద్దోడంటున్నావు. ఏమనాలా చెప్పు. నన్నే ముద్దేశ్వరరావు గారు అనాలి. రండి ముద్దేశ్వరరావు గారు. వస్తున్నా గాని మయో, మరే ఒక ముద్దిస్తావా? తప్పు, అవతల నాన్న. ఎందుకమ్మా లలిత అబ్బాయి బాయిలో పడేది? కట్నం తీసుకోడంట, వాళ్ళమ్మ మనల్ని కట్నం అడగగానే బాయిలో పడతానికి పోతున్నాడు. అబ్బా నా మనసుకు నచ్చినాడమ్మా. సరే గాని పండు పసుపు కూడా వద్దు, ముందు ఏ లగ్నం ఉంటే ఆ లగ్నానికి చేద్దాం. మీరు కూర్చొని ఉండండి, నేను బ్రాహ్మణ దగ్గరికి వెళ్ళొస్తా. అమ్మాయి లలిత, ఆస్తి ఎంత ఉంటది? కోటి రూపాయలు దాటుద్ది. పంతులు గారిని అడిగాను, రేపు ప్రొద్దుటే ఒక లగ్నం ఉందంట, అది తప్పితే మూడు నెలల దాకా లగ్నాలు లేవంట, రేపు సాయంత్రమే పెళ్లి. సరే మీ ఇష్టం, మేము వెళ్లి పెళ్లి పనులు చూసుకుంటాం. మీరు వెళ్లొద్దు, నా కుక్క అమ్మాయే, నా ఇంటి దగ్గరే పెళ్లి, అన్ని విషయాలు జీతగాళ్లు నేను చూసుకుంటాము. మీరు ఇక్కడే ఉండండి. అమ్మాయి లలిత. ఏంటి నాన్న? అత్తమ్మ అబ్బాయి ఇక్కడే ఉంటారు, ఏం కావాలో చూస్తుండు. సరే. వాళ్ళకేం తక్కువరా? అమ్మో మేళగాళ్ళు పంతులు గారు కూడా వచ్చేసారే. నువ్వు ఊరుకోరా, నాశన పోడా. వెంకయ్య గారు ఇంకా కూర్చునే ఉన్నారైంది, 9 గంటలకే లగ్నం, లేచి స్నానాలు చేసి పెండ్లు కొడుకుని పెండ్లు కూతుని చేస్తే కాళ్ల గోళ్ళైనాక వెంటనే లగ్నాన్ని కూర్చోవాలా? కానిచ్చి రాండమ్మా, చుట్టాలందరూ వచ్చేసారు. పెళ్లి కొడుకు వచ్చి పెళ్లి కూతురు పక్కన కూర్చోవాలా? అబ్బాయిని పిలవండమ్మా. మీ అబ్బాయేడమ్మా, లగ్నం మించిపోతుంది, పిలవమ్మా. వాడలి కూర్చున్నాడండి ఇంట్లో. ఎందుకు? ఏమో మీరే వెళ్లి పిలవండి, నేను పిలిస్తే రావడంలా. ఏంటబ్బా ఇక్కడ కూర్చున్నావు, లగ్నం మించిపోతుంది, తొందరగా రాయ్యా. నాకొద్ద పిల్ల. వామ్మో ఏంది బాబు, కట్నం ఏది వద్దంటే? ఇంకా ఇప్పుడు కావాలా? ఎంత కావాలా చెప్పు బాబు, 10 మంది చుట్టుపక్కల తేలికైపోతాను. ఎంత కావాలయ్యా? నీకున్న ఆస్తి మొత్తం రాసి నా చేతి కాగితం ఇస్తే నీ కూతురు మెళ్ళ తాలిగుట్టు కడతా, లేకపోతే ఇక నీ కూతురు ఎవరూ చేసుకోరు, చూసుకో. అమ్మో నాయనో. ఏంటి నాన్న? ఇంకేముందమ్మా, మన జీవితాలు పాడైపోయినాయమ్మా. ఏమైంది? ఏడో మాక చెప్పు నాన్న. మన ఆస్తి మొత్తం రాసిస్తే నీ మెళ్ళ తాళి కడతాడంటమ్మా. ఓరి దుర్మార్గుడా నాన్న, నువ్వు ఏడో మాక. దేశానికి వాడికి నీ బుద్ధి చెప్పాలి ఉండు నాన్న. ఏం మొద్దేశ్వరరావు గారు, ముందు కట్నం ఏమి వద్దని, తీరా లగ్నానికి పీట్ల మీద కూర్చున్నాక ఆస్తి మొత్తం రాసిస్తేనే గాని నా మెళ్ళ తాళి పొట్టు కట్టవా? కట్టను. అంతేనా? కట్టను. ఒకసారి, రెండు సార్లు, మూడు సార్లు తాళి కట్టను బా. నాన్న. ఏందమ్మా? మన కొత్త జీతగాడు రామారావుని పిలువు నాన్న. ఎందుకమ్మా? పిలవాలి. సరే పిలిచారా అమ్మగారు? రామారావు ఇదిగో తాళి పొట్టు, నా మెళ్ళ కట్టు. రా దగ్గరకురా, మెళ్ళ తాళి కట్టు. అమ్మో నా కళ్ళని ఎవరు పెళ్లి చేసుకున్నారు? అమ్మో అమ్మో నా కళ్ళని ఎవరు పెళ్లి చేసుకున్నారు? ఎప్పుడు ఇట్లా చేయనమ్మా, ఎప్పుడు ఏంటి పోతానమ్మా, బుద్ధి వచ్చింది అమ్మా. కొత్త బాగా నాయనా నాయనా ఇప్పు తీసేది కట్టాలి, నాకొద్దయ్యా వద్దయ్య, మీ దండం పెడతానయ్యా, నాకు దేశానికి దేశానికి కూడా చెప్తాను అయ్యా, ఎవరు కట్టాలు తీసుకోపోతాను అయ్యా. కొడుకు లేదవలైనా కట్టాల మోజుతో
కోడళ్ళ గొంతులు గోయు కొంపలు ముంచడి మావలారా ఆడదై పుట్టి ఆడపిల్లలే కాల్చి చంపు అసలైన తిరుగుబోతు అత్తలారా మగుని మునను చేసి పుట్టింట చేరి చీటికి మాటికి ఎక్కులు చెప్పి వదిన మర్దలనే ఏడిపించు పడుపు గత్తల కన్నా హీనమైన ఆడబిడ్డలారా మావా ఎంతో చదివి పెద్ద ఉద్యోగి అయినా అత్తమామల ఆస్తి గడ్డికై ఆశపడి భార్యనే కొట్టి చంపెడి ఓర పందులకైన నీచమైన భర్తలారా తప్పదింక మీకు ఆడపిల్లల గల్ల తల్లిదండ్రులు ఉసురు కుష్టు పుట్టి పురుగులు పడి చత్తురు ఏనాటికైనా చిరకాలం బ్రతకరా చీరాల సుబ్బా. అరే 10 గంటలైపోయిందండి, ఆఫీస్కి వెళ్ళాలి. ఏదో మర్చిపోయామండి, తలకాయ కిందకి పైకి చేస్తుంది మాకి. టోపీ వండి మర్చిపోయాము. ఎక్కడ మర్చిపోయాం అబ్బా? మాది ముండా ఇంట్లో మర్చిపోయాం, తెస్తాం. తాటి నాన్న తాటి నాన్న ఈ సాయిబు గారేరి, ఆడపిల్ల పెళ్లికి డబ్బులు ఇస్తానని ఎప్పుడు అడిగినా రేపు రేపు అని జరుగుతూనే ఉన్నాడు. సాయిబు గారికి ఇంట్లో పెళ్ళం పోరు చేస్తయిందబ్బా, ఆయన మాత్రం ఏమిస్తాడు? చెప్పులోని రాయి చెబిలోని జోరీగా కంటిలోని నలుసు కాలి ముళ్ళు ఇంటిలోని పోరు ఇంతింతగా విశ్వదాభిరామ వినురవేమా. అరే శాంతవార్డ్, శాంతవార్డ్. ఎవరండి? అరే మేము అండి, ముఖం మీద ఉషన్. తలుపు తీయండి. తీస్తున్నా. ఎవరు? సలాం అండి సాయిబ్ గారు. ఏంటండి ఇప్పుడు వచ్చారు? రాత్రి ఇక్కడ మాకి టోపీ మర్చిపోయామండి, ఇయ్యండి. ఇదిగోండి, నేను పెడతా ఉండండి. అరే ఏంటండి టోపీ పెట్టగానే మీ కళ్ళము నీళ్ళు వస్తున్నాయి? అదే మా, ఇది తలకాయ మండిపోతుందండి కారంతో. అబ్బా ఎందుకండి? మీరు మాకి టోపీ లేదో చేశారండి. ఏం చేయలేదండి, మా అమ్మాయి నిన్న టోపీలో మిరపకాయలు ఎండబెట్టింది. అమ్మా, మీకు మనుషులు కాదండి అసలు. ఏమండి ఇంట్లో లుంగి ఉంది ఇటీయండి. అబ్బా ఇప్పుడు ఎందుకండి లుంగి? టోపీ కాబట్టి సరిపోయింది. అదే మిరపకాయలు లుంగిలో పోస్తే ఇంకేముందండి? ఎగిరి ఎగిరి లుంగి ఇప్ప తీసుకుని పంపు కింద ఎలికెలా పండుకోవాలా? మేము స్వస్తే ఉన్నాం, పోతాం. ఏమండి సాయిబ్ గారు వెళ్ళబాకండి, కోపం వచ్చిందా? కూర్చోండి, పాట పాడతాను. పాట ఎందుకండి తలా మండిపోతుంటే? కూర్చోండి, తగ్గుద్ది, స్వస్తే ఉన్నాం. నా పాట ఎలా ఉంది సాయిబ్ గారు? అబ్బా ముసలితో రంగేసినట్లుందండి, పడ్డదూడ సంగీతం అండి. అది కాదండి, నా గొంతు ఎలాగుంది అని. అమ్మో ఏం గొంతండి, శరమం కాబట్టి సరిపోయింది. చెక్క అయితే సెంటర్కి పగిలిపోయేదండి. ఏంటది గొంతు అండి? ఏం పైకెత్తారండి? అరే ఇంటానికేమో గాని చూడటానికి భలే ఉందండి, మా కళ్ళ మసకలు కూడా పోయినాయి. ఏంటి? అరే గొంతు అండి, వస్తాం మంట పోతాం. ఏమండి సాయిబ్ గారు డబ్బులు
అరే ఇప్పుడు ఆఫీస్ నుండి తెచ్చి పడేస్తాం. నేను ఒప్పుకోను, డబ్బులిచ్చి కదలాలి. అరే మాకి నిలబడతావు కావో? పిల్ల పెళ్లి డబ్బులు అర్జెంట్ అన్నానా? ఇప్పుడు నాకు డబ్బులు కావాలి, డబ్బులిచ్చి కదలండి. పిల్ల పెళ్లి ఏమో గాని పెళ్లి కాగానే మీకు పీకొని పీకొని సావాలా? ఎందుకండి? అరే పెళ్లి కాగానే ఇంట్లో కూకుంటాడు అల్లుడు కట్నం కోసం. అప్పుడు ఇద్దరికి పెట్టలేక సావాలా తిండి? నా మాట హిని బడికి పంపండి, ఎవరికో లవ్ చేస్తుంది కట్నం లేకుండా పోద్ది. సాయిబు గారు అందరిలా కట్నం అడిగే రకం కాదులేండి మా అల్లుడు గారు. అరే నీకేం తెలుసు, ఇప్పుడు దేశంలో అల్లుళ్ళు కాదు పనికి మళ్ళీ యదమనాయుళ్ళు. పని చేయకుండా బజార్లమ్మడి తిరిగేవాడికి 5,000, ఎప్పుడు వేసుకుని పెళ్ళాన్ని కొట్టేవాడికి 50,000, పెళ్లి కాగానే ఉరి చేస్తాడే వాడికి 100,000, అయినా తెల్లారే అత్తమామలు పట్టుకుని కిరసనాలపూసి తగలబెడతారే వాడికి 6,00,000. ఇందుట్లో మీ అల్లుడు ఏ రకం? మా అల్లుడు అలాంటి వాడు ఏమీ కాదులేండి, భలే బుద్ధిమంతుడు. బుద్ధిమంతుడు? భలే బుద్ధిమంతుడు. మేము ఇద్దరు కూతుర్లకు పెళ్లి చేసి సంఖ నాగుతున్నాం. మీ పెద్దడు ఏం పని చేస్తాడేమిటి? వాడు ఎప్పుడు పండుకొని ఉంటాడు. మరి తిండికి? బంగారం అమ్ముతాడు. అమ్మో, బంగారం వ్యాపారమా? తూ వాడికి వ్యాపారం ఎక్కడదండి, మేము పిల్లకి పెట్టిన సొమ్ములు అమ్ముకొని తిని పండుకుంటాడు. అయ్యో పాపం. రెండోడు ఏం చేస్తుంటాడు ఏమిటి? వాడు ఊళ్ళో ఉండడు. మరి ఎక్కడుంటాడు? పొలాల మీద ఉంటాడు. ఎన్ని ఎకరాలు ఉంది ఏమిటి? వాడికి ఏముంది మట్టి, వాడు కనపడితే చాలు ఎంతలో బర్రె అయినా తాడు తెంపుకొని వాడి దగ్గర నిలబడాలి. మంత్రం ఏమన్నా ఉందా ఏమిటండి? అరే మంత్రం కాదండి, దొంగ కోళ్ళని బర్రెల్ని నమ్ముతాడు. జనం దొరికితే కదో. మరి తిండి? రాత్రిపూట తినేది, బగులు గడ్డి అమలు పండుకునేది. 50,000 ఇచ్చాం కట్నం, ఇప్పుడు ఏడుస్తున్నాం నోట్లో గుడ్డ పెట్టుకుని. ఇవన్నీ నాకెందుకు? డబ్బులు కావాలి, డబ్బులు ఇచ్చండి. అరే తూ డబ్బులు డబ్బులు పడి చచ్చిపోతాకేవో, ఇవాళ తీసుకొచ్చి ఇసిరి పడేస్తాం. యార్ మేం మాట అంటే మాటే. అరే మేం పోయాలకి డబ్బులు తీసుకుని ఆఫీసర్ మాకు ఎదురు రావాలా? తాడి తాడి అది ఆఫీసు సలామన్ ఆఫీసర్ గారు వాడేస్తున్నారు, లాక్కుపోతున్నారు. అమ్మో జనం కర్రలతో కొడుతున్నారు. సత్యం సత్యం అమ్మా, వదలని పోతాం, మాకు ఉద్యోగం వద్దు డబ్బులు వద్దు, వదలని అమ్మా 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 అమ్మా. ఎంతసేపు కొట్టారండి, ఎంత వాడికి ఎంత చేసేవరా అనేది గుళ్ళు నిప్పులు బొబ్బులు కలిపిపోయా. మేమేం చేయలేదు, దేవుణ్ణి ఎందుకు తిట్టుకునేది? మేమే చేసుకున్నాం, మేమే తిట్టుకుంటాం. అరే చూ, ఏమి చేయకపోతే ఉద్యోగం ఎందుకు పోయింది? చిన్న తప్పు చేశాంలేండి. ఉద్యోగం చేసుకునే ముండా కొడుకు ఉద్యోగం చేసుకోవాలా ఇంటికి రావద్దండి, అత్తగాది ఈడు చిన్నపిల్లని కన్ను కొట్టాం. అది పోయి బాబుజీకి చెప్పే తలికి మాకు పిలిపించి కర్ర ఇరిగిందాక కొట్టాడు. కొట్టిన ముండా కొడుకు ఉద్యోగాలు పెట్టుకోవాలి లేదు పెట్టుకోవాలి హెల్లు హెల్లుమని ఎంత పడ్డాడు పొట్ట ముండా కొడుకు. మా మాట రావటం లేదండి, ఎక్కడో కనిపెట్టి కొట్టాడు దొంగ ముండా కొడుకు. అరే సంగీతం కూడా రావటం లేదండి, ఏదో నర్రం మీద తగిలిందండి. అరే వచ్చిందండి. అరే ధర్మరాజుకే తమ్ముళ్ కుంభకర్ణు వా బేట జీతేరు, దమయంతిని లేక్ చాకో లంకామే పెట్టే తలికి, అరే హనుమంతుల వారికి జర కోపం చేసి పాతాళ లోకంలోకి దుమికి, బెమ్మ ముక్కు పట్టి లాగే తలికి, బెమ్మకు మూడే మోకాలు, బెమ్మకు మూడే మోకాలు, బెమ్మకు మూడే మోకాలు. అరే చెప్ బేట చెప్. అరే ఉద్యోగం పోయిన ముండా కొడుకు దుసరా ఉద్యోగానికి ట్రై చేయాలా లేదు అది అత్తగాది ఈడు, బెమ్మకి మూడే మోకాలు కతే 4 మోకాలు కతే. అరే ఉట్టుబే ఉట్. అరే ఇది ఉద్యోగం కాకపోతే దుసరా ఉద్యోగం, సందోజకో గాడి కూడా చల్లబెడ చల్. అదేంది మళ్ళీ ఇక్కడ మా ముండాని చూడండి, అక్కడ ఉద్యోగం పోయింది ఇది రోజు, ఇక్కడ డబ్బులు ఇస్తామని కోతలు కోసింది మా ముండతో ఇది టైం, అక్కడ ఆఫీసులో ఇరిగింది పాత కర్ర, ఇక్కడ ఇరుగుతే కొత్త కర్ర. అక్కడ వద్దు ఇక్కడ వద్దు ఈ చెట్టు సోట్లు కూకొని సావు. అరే హుసేన్ ఎండాకాలం ఉండా కాయకూర తీచే, మేము ఎక్కడ ఉండా మా ముండవాడు పట్టుకుని డబ్బులు అడుగుతాడు, మేమిస్తాం బిత్తారు, దాంతో నేత్రాలు తిరిగిపోవాలి. ఈ సాయిబు డబ్బులు ఇస్తానని ముండా కూడా తప్పించుకుని పోయాడే, ఎక్కడికి వెళ్తాడబ్బా? ఈ నిలబడింది ఎవరు? సాయిబు గారు లాగానే ఉందిగా. సాయిబు గారే! ఓ సాయిబు గారు! అరే రేపు
మాపు నీవు వచ్చిపోతావు, అరే గంట గంట అంటూ గడుపుతుంటావు, అరే రేపు మాపు నీవు వచ్చిపోతావు, అరే గంట గంట అంటూ గడుపుతుంటావు. భలే కుదిరింది మన జాతకం, ఇక చూస్తాను నీ పూటకం. భలే కుదిరింది మన జాతకం, ఇక చూస్తాను నీ పూటకం. ఏంటి వెర్రి చూపులు చూస్తున్నావు? ఇరగదీస్తాం. ఎవరినండి? చీలుస్తాం రోయ్. పేట మాకు ఎక్కడ చూడు, సిన్న పెద్దల మీద చూడు, ఈ పని చేస్తావే లుచ్చా. ఏంటది? కుమ్ముతాం రోయ్. ఏంటండి? మళ్ళీ చూస్తారు చూడు, బిడ్డెక్కుతాడేకో. సాయిబు గారు ఎవరు వాడు? అరే ఉండు, మా గోళ మాది మీ గోళ మీది. ఏంటండి? అరే తొండాలే. మిమ్మల్ని ఏం చేసిందండి? అరే మాట తెలిస్తే మాట సే, లేకపోతే మెదలకున్న కూకో. బేట మాకి ఎక్కడ చూసినా నడువు లేపి లేపి కొట్టుతుంది. మిమ్మల్నే కాదండి, అది ఎవరిని చూసినా అంతేను. అరే నిన్ను చూసినా? నన్ను చూసినా అంతే. అరే ఎక్కడి నుంచో తెనాలించి ఆడమనిషి వస్తే అట్లా చేస్తావే లుచ్చా. ఈ బిత్తర్లు మాకు తెలుసు గాని డబ్బులు ఇచ్చి పో. అరే డబ్బులు డబ్బులు పడి చచ్చిపోతావుకేవో, నిన్ను గురించి కదా నిన్ను పట్టాం. ఏంటది కుస్తీ? ఏమైంది దీని హయాంగా? దీనికి ఎవరు బేట? ఓడిపోయావా? అరే వాటం కాదు, దానికి ఉందలేండి సంగతి. వచ్చి ఊరి మీద దిగింది బకెట్. బకెట్ ఏమిటండి? అరే మా మీద పోటీ వచ్చాడు చూడు ఫైల్ మ్యాన్, వాడికి పేరు బకెట్ ఫైల్ మ్యాన్. మరి మీ పేరేంటి? లోటా ఫైల్ మ్యాన్. వాడికి నాకి లంగోట కట్టి గోదామ దిగే తలికి వాడు కూడా కేకా వేశాడు, మేం కూడా ఎలి కేక వేసి తొడగొట్టాం. ఈ తొడగొట్టడంలో లంగోట సరి ఇక సెంటర్ లో సినిగిందండి. జనం గోలగోలా చేస్తున్నారు. ఏమైంది? అంతే కళ్ళు మూసుకొని బోర్డు పండుకున్నాం. సిగ్గు లేదు చెప్పుకోడానికి? సిగ్గు ఎందుకండి? చీకటి పడ్డాక లేచి ఇంటికి పోయాం. డబ్బులు ఇవ్వరా? ఎందుకు ఇయ్యాడు? ఇసేపోతే లాలుచి కుస్తీ, బేట అమ్మకి సుఖం ఇస్తానని కంటి కనబడితే హొట్టు పెట్టు, ఎక్కడో కనపడాలా ముక్కు దూలం పగలాలా. ఎవరిది? వాడుదండి. ఈ బిత్తర్లన్నీ నాకు తెలుసు, డబ్బులు ఇచ్చే ఇక్కడి నుంచి కదులు, అప్పటిదాకా నీ చొక్క వదలు. వదలండి చొక్క వదలండి, ఇస్తాం వదలండి. ఇప్పుడు ఇవ్వాల్సిందే. అరే ఎట్లా ఇస్తాం? జేబు అక్కడ ఉంది. మెడ మీద ఉంటుందా జేబు? మా ఇష్టం ఎక్కడైనా పెట్టుకుంటాం. దొంగ జేబు తూకేవో బోన్లేక. సరే వదిలే చొక్క ఇవ్వండి. అరే వదలంగానే ఇస్తారు, బజారు మీద మాకు సిగ్గు అండి. ఇయ్యం మరి ఎక్కడిస్తావు? మాకు ఇంటికి తీసుకెళ్లాలి, స్నానం చేయించాలి, కుర్చీ వేయాలి, పూకోబెట్టాలి, చెంటు రాయాలి, సలాం చెప్పాలి, ఆనుకొని నిలబడాలి. అప్పుడు వెనక ముందు లేకుండా కళ్ళు మూసుకొని పెడతాం. ఏంటది? పెద్ద పెద్దవాళ్ళు పేదవాళ్ళకి పెడుతుంటారు చూడండి. ఏంది నెత్తి చెయ్య? కాదండి జేబులో చెయ్యి. ఓహో అదే డబ్బులిస్తావా? నీకే సావు, మీ అమ్మాయికి సావు, మీ అమ్మ కూడా సావు, మొత్తం ఎన్ని సావులు రే? తీన్ సావులు. ఏయ్ సాయిబ్ గారు నిన్నింట్లో చావులు ఏంటి? 100. ఓహో 100? క్యాబోలే 100? 100 కాదండి 100. 100 కట్టలు కట్టలు తీసి కుప్పలు కుప్పలు చేస్తాం. నీకు ఇష్టం వచ్చిన కుప్ప ఎత్తుకో. వద్దండి, మీరే తీసి లెక్క పెట్టి నా చేతికి ఇవ్వండి సాయిబ్. చూశారు మనిషికి మా మీద బాగా ఉందండి, పిల్ల చిన్నదే గాని లోపల సముద్రం అంత ఉందండి. ఏంటది? అదేనండి, దాంతో కాపురాల కాపురాలు నాశనం అయిపోతాయి. మీరు చెప్తారు చూడండి తెనుగుమే. చెబోల్తే ప్రేమలు ప్రేమలు. ఓహో ప్రేమ? ఏడ్చావులే, ఇంటికెళ్దాం రండి. అరే లాగా లాగా పట్టండి, మేము అట్రాం. ఏ ఆ బజార్ మీద మేము బాకీ ఉన్నాం. ఉంటే పర్వాలేదు రండి. అరే వాడు కనపడితే టౌజర్ ఇప్పదీస్తాడు, మాకు చాలా సార్లు ఇప్పదీశాడు, పెళ్లి రోజు ఇప్పదీశాడండి. అయితే ఈ గుంది రండి. ఏమండి కొంచెం పైకెత్తండి. ఏయ్ ఏంటా మాటలు? అరే కింద కాలువ ఉందో కోక పైకెత్తండి, నీళ్ళ మీద తడుసుద్ది. సరే సరే పదా. సాయిబ్ గారు మీకు అబ్బాయిలు ఎంతమంది అండి? అరే మేము మగవాళ్ళు, మాకే ఎట్లా పుడతారండి? ఏంటండి అదే మీ ఇంట్లో ఆడవాళ్ల సంగతి? ముగ్గురు అబ్బాయిలు. పెద్దబ్బాయి ఏం చేస్తుంటాడు? చేతబడి చేస్తాడు. వామ్ము అదేం పని? ఇప్పుడు దేశంలో చేతబడే బలి ఊపులం ఉంది, జలుబు చేసిందనుకోండి
చేతబడి దెబ్బని చెప్పాలి. గంపగోళ్లు బొంగు సారాయి ముగ్గుల పెళ్లాన్ని కూకబెట్టి ముగ్గుని బయటికి పంపాలి. తలుపులేసి తెల్లారిన దాకా అమ్మాయి పూజ చేసేది. అసలు దేశంలో చేతబడి ఉందా అండి? చేతబడి ఎక్కడ ఉందండి? అదొక పిచ్చి జనాన్ని మోసం చేయటం. సరే రెండబ్బాయి ఏం చేస్తుంటాడు? వాడు అప్పులు తీసుకునే కొడతాడు. అమ్మో జనం ఊరుకుంటున్నారా? నిదానం మీద కొడతాడు. బాకీ వాళ్ళు డబ్బులు అడిగితే మాకి ఎప్పుడు ఇచ్చారంటాడు. వీడికి ఒక దోస్తు ఉన్నాడు, వాడు ఇయ్యలేదని సాక్ష్యం చెబుతాడు. ఇచ్చిన వాడు ఏడుస్తూ పోతాడు, వీళ్ళు శరీరసగం పంచుకుంటారు. ఎంత మోసం అండి. మూడబ్బాయి ఏం చేస్తాడు? వాడు మందు కక్కిస్తాడు. మంది ఏంటండి? అరే మీకు ఇంత అనుభవం ఉంది, ఎవరికి మందు పెట్టలా? చీపాడు మందేమిటి? అరే ఏం మందు, పిల్లాన్ని మొగుడు బాగా ప్రేమతో చూశాడనుకో, తప్పుడు మునులు అమ్మలక్కలు చేరి పిల్లం మందు పెట్టిందని మొగుడుతో చెప్తారు. ఇక వాడికి కూడు లేదు, నీళ్లు లేదు, భయంతో మంచం ఎక్కి ఎండిపోయి వీడి దగ్గరికి వస్తాడు. వీడు మందు కక్కిస్తాడు. మందు దేశంలో ఉందా అండి? మందు ఎక్కడ ఉందండి, కక్కేటప్పుడు అందులో వదిలి అరిసెలో పెట్టారు, గారిలో పెట్టారని చెప్తాడు. దానికి 100 రూపాయలు. ఎంత పాపం అండి. మరి బాగా సంపాదించాడా ఇంతకి? సంపాదన ఏమో గాని ఇప్పటికి 50 మందిని చంపాడు. కక్కినాక రొప్పు పుట్టేది సచ్చేది. సాయిబు గారు మీకు బామర్దులున్నారా? ఓ లెక్క లేదు, వందల మంది. ఎంత మంది అండి? అసలు ఇద్దరు. వాళ్ళేం పని చేస్తారు? మా బావ పేరు చెప్తే ఎంతలా దెయ్యమైన మైలు పరిగెత్తాల. అసలు దెయ్యాలు ఉన్నాయా అండి? దెయ్యాలు ఎక్కడ ఉన్నాయండి, మొగుల మీద కోపంతో ఎచ్చులకి దెయ్యం పట్టిందని ఊరూర తిప్పి మొగలను అల్లాడిస్తుంటారు ఆడముండలు. మొట్టమొదట వాడు ఇద్దరికి పెట్టాడు. ఏంటది విభూద? కాదండి, కర్రు కాల్చి ఈపును వాత పెట్టాడు. అమ్మో చామల, తెల్లారేకల్లా ఆడవాళ్ళు మొత్తానికి తెలిసింది సాయిబు వాత పెట్టాడని. ఆ మాటతో ఊళ్ళో ఆడవాళ్ళు ఎక్కడా దెయ్యం పెట్టిందని చెప్పడం లేదండి. సాయిబు గారు మీ చిన్న బామ్మర్ది ఏం చేస్తాడు? వాడు ఒక రకమైన మనిషి, ఆడగాదు మళ్ళీ మొగ కాదు. అంటే నాకు అర్థం కాలే. అరే నీకి వాడికి తేడా లేదండి, ఇప్పుడు మీకు తెలిసింది. అదే ఆ రకమా, అర్థమైందిలేండి. మీ ఇంటి దగ్గరే ఉంటాడా? చీ, వాడు హైదరాబాద్ లో ఉంటాడు. ఎప్పుడు ఇక్కడికి రాడా? ఒకసారి వచ్చి వాళ్ళ అక్క లేకపోతే మా పక్కలో పండుకున్నాడు. ఏమండి మీ పక్కలో పండుకుంటే మీరు చూడలేదా? మేము నిద్రపోతున్నాం, లెగిసి ఏంటిరా అయితే అన్నాం. మాది అక్క ఏది, ఒక్కడవే పండుకున్నాం అని చెప్పాడు. చెప్పు తీసుకుని కొట్టాం అంతే, మళ్ళీ రాలా. సాయిబు గారు నేను మంచిదన్నా మీ భార్య మంచిదా? అరే దాన్ని అనుకుంటే కళ్ళు పోతాయండి. మరి నన్ను అనుకుంటేనో? నిన్ను అనుకుంటే పోయిన కళ్ళు ఎన్ని మందులు వేసినారా అండి. అబ్బా అంత పేరా నాకు? అరే అబ్బాయి ఏంటి, బాలనగమ్మలో ద్రౌపది 6 గుండి పెళ్లి చేసుకుంది. చేసుకున్న జనం ఏమన్నారు? ఆహా గొప్ప పతివతరా అన్నారు. అట్టా చూసుకున్నాం ఏం కాక మీకు ముగ్గురే కదండి. అరే ద్రౌపది మహాపతివర్త. నేను? మీరు ఈలు కాక పతివత. సరే గాని ఇంటికి వచ్చాం, వంగి రండి. అరే అప్పుడు ఇంటికి వచ్చాం, గొంతులోంచి అడ్డం చేశాక. సాయిబు గారు ఏమన్నా తింటావా? వద్దు వద్దు అండి, ఇప్పుడు దాకా ఆఫీసులో తిన్నాం. ఆఫీస్ లో టీ పార్టా? ఏమో మేము కనపడగానే ఆఫీసులో జనం వాటేసుకుని లోపలికి లాగి మాకి ఏం కావాలో వాళ్ళు ఏం పెట్టదలుచుకున్నారో అడిగడిగి పెట్టారండి మాకి. అరే నిలబడేమన్నారు, కుర్చీ వేసా కూర్చోండి. కూర్చుంటాం కూర్చుంటాం. ఇదిగో ఈ కుర్చీ మీద కూర్చోండి. అమ్మా అరే పడ్డారా? అయ్యో లేవండి లేవండి. సాయిబు గారు దెబ్బ తగిలిందా? దెబ్బ ఏమి లేదండి, 2 మోకాళ్ళు పగిలినాయి. అరే ఇది ఏంటండి, ఈ కుర్చీకి 3 కాళ్ళే ఉండే. స్కీమ్ లో 4 వారాలు కడితే కుర్చీ ఇస్తామన్నారండి. 3 వారాలే కట్టాము, 3 కాళ్ళు ఇచ్చారు, వచ్చే వారం 4 కాళ్ళు ఇస్తారంటండి. ఏడవలేకపోయారు. ఛీ, ఏం మనిషి అండి వాడు. అసలు ఒకరిని అనుకునేది ఏముందండి, దేశం మొత్తం మీద మంచోళ్ళ కన్నా ముండమపి నాయాళ్లే జాస్తి ఉంటారు. ఆ పోనివ్వండి, ఈ కుర్చీ మీద కూర్చోండి. కూర్చుంటాం కూర్చుంటాం. అరే ఈ కుర్చీకి ఎక్కడ చూసిన కాళ్ళు, 8 వారాలు కట్టారండి. సాయిబు గారు మీకు ఎంత డబ్బుందండి? పోయిన పేర్ల పండుగకి 3 కోట్లు ఉన్నాయి, మా బామ్మర్ది లెక్క పెట్టాడు. ఎక్కడ? బ్యాంకిమే. ఎప్పుడైనా మీరు అమెరికా చూసారండి? 10 మీద 9 సార్లు చూసాం. ఎక్కడ? సినిమామే. ఏమండి సాయిబు గారు, మీరు ఎప్పుడైనా రాష్ట్రపతిని చూసారా? 101, 7, 1 మొత్తం 30 సార్లు చూసాం. ఎక్కడ? టీవీమే. మీరు ఎప్పుడైనా భగవంతుడు చూశారు? మా బొట్టు వాళ్ళకి కనపడతాడా ఏమిటి, మీరు చూసారా? మాకు కొంచెం కొంచెం కనపడ్డాడు ఇంత ముందు, మొన్న ఆఫీస్ లో మొత్తం చూసాం. ఇవన్నీ నాకెందుకు కానీ సాయిబు గారు, పాట పాడితే డబ్బులు ఇస్తా అన్నావు కదా, పాడుతున్నా. పాడకాగానే డబ్బులు ఇవ్వాలి, లేకపోతే చెడింది. ఇప్పుడు పాడే మున్నమోపి పాటలు వద్దు, పాట పాడితే జనం ఒకరి మీద ఒకరు పడి సావాలా, సంగీతం కలిసిపోయి ఉండాలా. మీకు పాట రుచా?
మేం వారానికి 2 సార్లు పడతాం. ఎంకమ్మ గారి బరి కొట్టు 700 రూపాయలు. ఒకసారి 2 సార్లు 3 సార్లు. ఇదేం పాట? మున్సిపాలిటీ ఆలం పాట. అరే నవ్వు కాదండి, మీరు పాడండి. మీది పాట కాగానే కట్టలు కట్టలు ఇల్లు మొత్తం ఇసిరి పడేస్తాం. నీకు ఏడుకోలేక సావాలా. సాయిబు గారు పాట కాగానే కట్టలు కట్టలు డబ్బులిస్తా అని పాడుతుంటేనే చల్లంగా జారుకోవడానికి చూస్తున్నారు ఏంటండి? మాకి కడుపులో ఏదో కిందికి పగిలిచేస్తుందండి. ఏంటది? కడుపులో తిప్పుతుందండి. సాయిబు గారు డబ్బులు ఇవ్వండి. ఏమండి పలకవే? పాట పాడితే కట్టలు కట్టలు డబ్బులు ఇస్తానని పాడగానే నీలుక్కున్నావేంటి? అసలు ఈ ముండా కొడుకు జేబులో డబ్బులు ఉన్నాయా లేదా? జేబు చూస్తానండి. హరే జేబులో సగం కాల్చిన బీడా. మరి దొంగ ముండా కొడక, దొంగ సచ్చినోడా, ఒక క్షణం కూడా నా ఇంట్లో ఉంటానికి లేదు. ముందు పద బయటికి లే. నీకు తోడు కూర్చా. అరే కూర్చోబెదిరించి నెట్టబాకండి, కింద పడతాం. మోకాళ్ళు పగిలి ఉన్నాయి. డబ్బులు ఇస్తాం నెట్టబాకండి. మరి ఇవ్వండి. ఇప్పుడు కాదు, పొగనారు పోసం పీకి రాకేస్తాం. ఇచ్చావు నెట్టాక. నెట్టబాకండి, కింద పడతాం. చావు కుర్చీ కింద పడి చావు సచ్చినాడు. అబ్బా కుర్చీ కింద పడ్డాం, ఎలికల పడ్డాం. అమ్మో సత్యం. చావు సచ్చినాడా. చావు. అరే లుచ్చా, ఎంత పని చేశావు? ఒక పెద్ద మనిషిని తీసుకొచ్చి కుర్చీ వేసి కూకబెట్టి లాకి కింద తోస్తావు. నీకు పురుగులు పడిపోతావు. మాది వంశం రాజవంశం. అరే మా తాత ఎంత పేరు? మా తాత పేరు చెప్తేనే ఆల్ ఇండియా రైలు కదలాలా, లేకపోతే అక్కడ కూకోవాలా. అబ్బో ఏం పని చేస్తాడే? గేట్ వేస్తాడు. అబ్బో పెద్ద పనే. అరే మా చిన్నాయన కాశీ ఎంత పేరు? ఏ ముఖ్యమంత్రి ఊళ్ళోకి వచ్చినా మా చిన్నాయన కబురు చేయాలా. ఆయన ఏం చేస్తాడు? మాలీ చేస్తాడు. అరే ఎగతాడే కాదు, మా నాయన సొంతం. ఆయన బహుద్దీన్ అంత పేరు. మా నాయన కనబడితేనే జనం గుక్క పట్టి ఏడవాల. ఆయన ఏం చేస్తాడు? గుబ్బిలు తీస్తాడు. అలాగా వెళ్తాం. నీకు ఇష్టం లేని గొడ్డు. అబ్బో తెగ పెట్టినట్టు. ఏం పెట్టలా నీకు? యార్ మోకాళ్ళు మోసేతులు నడువులు గుల్లా గుల్లా చేసి పెట్టాను. తీజే ఏందో పెట్టినట్టు. చిన్న కడుపు దగ్గర ఉంది, విశ్వాసం ఉంది నీకు? ఏందో బయటికి పోతావా నెట్టమంటావా? అరే నెట్టబాకండి, మీకు ఎలికలు మేము బోళ్ళ పడతాం. అబ్బా పడ్డాం. అమ్మా ఏంటా ఏడుపు? కొంచెం సేపు ఏడుచుకుని పోతాం. నా ఇంట్లో ఏడటానికి వీలేదు, పో బయటికి. మా ఇంత మేము ఏడుచుకుంటే సింగల్ గా మీకేమండి? పోతున్నాం. జబు కహా చలే పరదేశ్ లగా కరటేస్ దబా కరతోస్ ये प्रीतम प्यारा दुनिया में कौन हमारा ना 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 పోతాం. ఇంటికి వెళ్తాం. 2 వేసుకుంటాం, 2 తీసుకుంటాం, 2 ఎక్కడా పెట్టుకుంటాం. 4 రౌడీలు తెచ్చి పట్టి బయటికి లాగి యారిని ఇక ఖైబా ఖైబా చెప్పేది. మా పేరు ముఖం మీద వచ్చేనుంది, ఇంకేమనుంది? ఎవరి ముఖం మీద వస్తా? అరే కదిలిచ్చి కొట్టాలని చూస్తుంది. మా సొంత పేరు మహమ్మద్ హుసేన్ చెప్పిన తంట వచ్చింది. ఈ దెబ్బతో అయిపోవాల్సిందే. యార్ తీసి కూని చేస్తాం, కూని. ఓయ్ సాయిబు, ఎంతో మందిని చూసా. ఎంతో మందిని చూసావు, ఈయన కూడా చూడు. ఈ ముండా కొడుకు చేసినా చేస్తాడు, వీడిని కొంచెం మంచి చేసుకోవాలి. ఏమో చేసినట్టు నీకు కోపం ఎందుకు? నా మాట విని రామయ్యా ముందుకు. ఏమో చేసినట్టు నీకు కోపం ఎందుకు? నా మాట విని రామయ్యా ముందుకు. అందమైన దానిని అదుపులోన ఉంటిని, అందమైన దానిని అదుపులోన ఉంటిని, కోపమంతా
సీతమా. ఏమండి రండి. ఏమన్నా రండి. నీకు ఏమన్నా పుట్టింది ఏంది? నీకు తుతెల్ల బతకవు. దేనికండి రండి? అరే ఆ మాట అనకూడదండి. ఏ మాట అండి? రండి అంటే మాలో ఇంత మాట. మాలో చాలా పెద్ద మనిషి అనండి. ఎవడో ఎద్దో చెప్పింది. రండి అంటే ఏంటండి? అరే మళ్ళీ అంటే చూడండి, రండి అంటే ముండ అన్నమాట. మీరు నాకు ముండా? అరే ఇటు అటు ఎదురు తిరిగింది లేండి. తీజే సిగ్గునై శరమునై బుద్ధినై మీచే మళ్ళీ బులో తెగైకు. వెళ్ళబాకండి, మా ఇంట్లోనే ఉండండి. మీ దగ్గరే ఉండాలి. డట్టే నకి దునియా మే ముసల్మాన్ కిసీసే తర నా 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 నా. మీ ఇంట్లోనే ఉంటాం. ఈ ఒక్క రోజుండి రేపుండి. ఇవాళండి రేపు పోవాలి. యార్ ఖాళీ ఒక్క రోజుకి ఇక్క రోజు ఉండడు. ఇడు ఎల్లా కాలం పర్మనెంట్ అయితే ఉంటాడు నైతునై. అబ్బో నీ ముఖానికి పర్మినెంట్? అరే ముఖానికి కాదు, మొత్తం మీద 10 సంవత్సరాలు పర్మినెంట్ ఉంటాం. అమ్మాయి పెళ్లి అయిందాక ఉండి తర్వాత పోండి. అమ్మాయి పెళ్లి చేస్తావు, డబ్బులు ఎక్కడ తెస్తావు? మీరిస్తా అన్నారుగా. అరే మా దగ్గర ఏముందండి, పొగ సూర్య చుట్టా పుల్లలేని అగ్గి పెట్టా. ఓరి దేవుడు, ఇక నా బిడ్డ పెళ్లేమవుద్ది సాయిబు, ఇక నీ జీవానికి పడి మేము ఏడటమేగా. అరే మాకి పడి ఆడవటం ఎందుకండి? దేశం మొత్తం ఎట్లా ఏడుస్తున్నారు, కట్నాలు తీసుకున్న మామూలు జీవానికి పడి ఆడవండి. కట్టలు కట్టలు డబ్బులు ఇస్తానని నిలువు నా ముంచావుగా. మా దగ్గర ఏముంది, కుట్టుకున్న లాల్చి చినిగిపోయిన లుంగి. చల్ బెట చల్ తాటి తాటి. బిడ్డ పెళ్లికి డబ్బులు ఇస్తా ఇస్తానని ఈ సాయి బిడ్డ మోసం చేశాడు. కట్నం వద్దు వద్దని తీరా కట్నం లేదే తాళి కట్టనని వాళ్ళుడు అట్లా మోసం చేశాడు. ఇక కట్నం లేదే ఏ పనికి వాళ్ళు కూడా చేసుకోడు. ఓరి భగవంతుడా, ఈ కట్నాలు ఎప్పుడు నాశనం అయిపోతాయో ఏవో కదా. అరే 10 గంటలు అయిపోయిందండి, ఆఫీస్కి వెళ్ళాలి. ఏదో మర్చిపోయామండి, తలకాయ కిందకి పైకి చేస్తుంది మాకి. టోపీ వాడిని మర్చిపోయాము. ఎక్కడ మర్చిపోయాం?